Yeah. Sir, what's going on now, sir? Anni, all okay? No? Yeah, yeah, all good, all good, all good. Going on. KK garu ela undanu ade hasit cheppadu. Yeah, hi Bharadwaj. Yeah, yeah, I'm good. I'm good. Yeah, yeah, I'm fine now. You will try. Vivek, hi. So we have Sandilya, Prithvi, who are hosting it. Hi. KK garu, Bharadwaj unnaru. Hi. Hi Vivek. Hi. So recent ga what I've noticed is Sandilya and Prithvi, they are running a small idi a podcast. Correct me if I'm wrong. So podcast and the Blogspot, where they started analyzing the story just through the lyrics of the songs and the kind of melody you have given. So adi chaala interesting anipinchindi and they're spot on in almost all of the things manam anukunna ivanni evaithe unnayo. So from the audience's perspective adi chaala baaga sync ayindi. So I thought, okay, why not, if they can really understand, we both can mutually interact ani kon sepu, because sahitya visleshana has always been manam mundu nunchi anukuntunnam. With that we found time now. Yeah, cool. Yeah. యాక్చువల్గా హసిత్ చెప్పిన తర్వాత నేను చూసాను, చూస్తే అది హసిత్ గాని నేను గాని రాసామా లేకపోతే నా పాటు చెప్తున్నా అంటే మా ఇద్దరం డిస్కస్ చేసిన ఆల్మోస్ట్ కవర్ అయ్యాను ఆల్మోస్ట్ అంటే ఎలా రీడ్ చేశారు అంటే మాత్రం గ్రేట్ జాబ్. ఫస్ట్ స్టార్టింగ్ ఏకోలో మాయా చెప్తున్నప్పుడు మేము ఎలా యాక్చువల్ గా ఎరై అవుతాం ఫస్ట్ స్టార్టింగ్ కదా అనుకుంటే యాక్చువల్ గా దాన్ని ఒక రెండు మూడు లైన్లలో ఈజీగా చెప్పేసి అది ఐ థింక్ వివేక్ రిమెంబర్ మనం అది కర్ణాటక దాని వైపు వెళ్దాము అన్నట్టు అట్లా స్టార్ట్ చేసి మోర్ ఫర్ వీళ్ళిద్దరి మధ్య సెట్ అవుతుంది అని. సో హిందీ వెళ్దాం అని వివేక్ వాస్ సజెస్టింగ్. తెలుగు అయితే ఇంకా మోర్ కలోకియల్ తెలుగు వెళ్తే ఇంకా బాగుంటుంది అని వివేక్ వాస్ సజెస్టింగ్. అట్లా ఇంకా సారీ యు ఆర్ యాడింగ్ సంథింగ్ వివేక్. సారీ. సో అట్లా ఏకోలో మాయా సీక్రెట్లో మాయా అదైతే అంటే ఇట్ హ్యాస్ టు హ్యాపన్ బిట్వీన్ టూ పీపుల్. అందులో ఒకటిది ఆల్రెడీ లేయర్ ఓపెన్ అయిపోయింది, వీడు దొంగ వేషాలు వేస్తున్నాడు అది ఇది అని. ఒక పాయింట్ వరకు ది అదర్ లేడీస్ అది ఏమి ఇది అవ్వట్లేదు కాబట్టి పర్స్పెక్టివ్ అంతా వీడి సైడ్ నుంచే చూస్తారు అన్నట్టు అయితే అనిపించింది. భరద్వాజ్ నేను డిస్కస్ చేసేటప్పుడు కూడా అలానే అనుకున్నాం, వివేక్ ప్రెజెంట్ చేసినప్పుడు కూడా హీ వాస్ ఏకోలో మాయా సీక్రెట్లో మాయా ఇదంతా అయిపోయాక మళ్ళీ రిపీట్ అవుతుంది పల్లవ్ అయ్యాక, ఏకోలో నువ్వు మాయా సీక్రెట్లో నువ్వు మాయా నువ్వు కూడా మాయా అన్నట్టు. నువ్వు కూడా మాయా నువ్వు అంటే అది ఇంప్రూవైజేషన్ చాలా అది సార్ట్ ఆఫ్ అంటే అండర్లైన్ అండర్ కరెంట్ లాగా కదా సినిమాలో వాడిని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు అన్నట్టు. యాక్చువల్ గా మాకు చెప్పింది కూడా ట్విస్ట్ రివీల్ అయినా కూడా ఒకసారి పాట వింటే ఇప్పుడు దానికి మ్యాచ్ అవ్వాలి, అది నా దగ్గర ఉన్న ఛాలెంజ్. ఏది రివీల్ చేయకూడదు కానీ సినిమా చూసి 1 అవర్ తర్వాత రివీల్ అయిన తర్వాత కూడా అది వింటే ఓహో యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఫస్ట్ లో విన్నప్పుడు ఏంటంటే అతను జిరాక్ షాప్ అట్ ద సేమ్ టైం దొంగ సాఫ్ట్వేర్, మీరు ఎలా చూసుకున్నా మీకు రెండు లేయర్స్ కనిపిస్తాయి అందులో కంపారిజన్. అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇట్ వాస్ గుడ్ అంటే మేము ఆల్రెడీ రికార్డింగ్ స్టార్ట్ చేసాం ముందే. సో మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నామంటే మీరు ఫస్ట్ బయటకు రిలీజ్ చేసింది పబ్లికలీ చోరా కాదా అని ఒక టీజర్ రిలీజ్ ప్రీ టీజర్ లాగా ఒక రిలీజ్ చేశారు. సో దాన్ని మళ్ళీ గంగవర్ రూమ్ లో ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది ఆ చోరా కాదా అంతా. అండ్ సార్ట్ ఆఫ్ ఇట్ ఆల్సో అండర్లైన్స్ ద థీమ్ ఆఫ్ ద మూవీ. ఆ చూరగాథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే లాస్ట్ కి ఆ బామ్మ పిల్లాడితో చెప్తూ ఆ ఇది దొంగ అంటే దొరుకుతాడా రాజు అంటే దొరుకుతాడా మరి ఏమంటే దొరుకుతాడు అని అంటాడు. సో దొంగ వాడే రాజు వాడే అది ఎలా డిస్టింగ్విష్ చేద్దాము అన్న దానికి అదే థీమ్ మాయా మాయాలో కూడా ఉంటుంది. యాక్చువల్లీ రాజరాజు వచ్చే యాక్చువల్లీ ఫస్ట్ రిలీజ్ చేసిన సింగిల్ రాజరాజు వచ్చే
దాని ఫస్ట్ నుంచి అనుకుంది శునక మామ అన్నట్టు పేరు అనుకున్నాము. బట్ వితౌట్ ఓకే రాజరాజు వచ్చే విల్ రింగ్ బెటర్ విత్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. శునక మామ అంటే అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని. ఇంకా వివేక్ అప్పుడు ఫస్ట్ మీరు అన్నట్టు చోరగాథలో వివేక్ ఇచ్చినప్పుడు టువర్డ్స్ అండ్ హీ మెయింటైన్డ్ టీజర్ ఆన్ అని వస్తున్నప్పుడు గాడు గుర్రంతో పరిగెత్తుకుంటూ వస్తే రాజరాజు వచ్చే లోకాలు మెచ్చే ఇది ఇచ్చాడు వివేక. సో దాట్ ర్యాంక్ వెరీ వెల్ విత్ మెనీ పీపుల్. సో వితౌట్ ఓకే లెట్స్ మెయింటైన్ దట్ యాస్ ద ఇది పేరు కూడా అదే పెడితే బాగుంటుంది. అంటే ఫస్ట్ టైటిల్ శునక మామ అని ఉండింది సినిమా టైటిల్. సినిమా టైటిల్ కాదు పాట టైటిల్ సినిమా టైటిల్ ఇంకోటి ఏదో ఉంది గండు పిల్లి అని ఉంది ముందు. ఓకే గండుపిల్లి అతను సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు వెనక నుంచి ఒక పిల్లి వెళ్తుంది సెకండ్ హాఫ్ లో వాసు ఇంటర్ గారు. అంటే ఎక్కడ ఎక్కడో దగ్గర పెడతాం ఇంకా టైటిల్ అలాగే పెట్టలేదు కదా అని ఇంకా అలా. అండ్ వరుణ్ వేణుగోపాల్ కూడా హీ మెయింటైన్డ్ అక్కడక్కడ సౌండ్ డిజైన్స్ దగ్గర వేరేవో పిల్లి సౌండ్స్ వస్తూ ఉండే టిప్టోయింగ్ జరుగుతున్నప్పుడు పిల్లి సౌండ్స్ ఇవన్నీ వస్తూ ఉండే. సో హీ కాట్ దట్ రియల్లీ వెల్. అంటే స్క్రీన్ ప్లే ప్రకారం గానీ ఈ సాంగ్ త్రూ వెళ్దాము. అండ్ అలా సో ఫస్ట్ మాయా మాయాకి వచ్చేస్తే సో నాకు నచ్చిన చాలా నచ్చిన లైన్ ఏకువలో మాయా చీకటిలో మాయా సూపులలో మాయా ఊసులలో మాయా. ముందు అనుకున్నట్టే అన్ని అంటే వాడు కూడా మాయా అన్నట్టు చెప్పారు. యా భరద్వాజ్. సో అందులో యాక్చువల్లీ అడ్డే కొత్త అవతారం ఎత్తేసారే మీరు కించిత్ అయినా శంకించేటి వారు అనేది ఐ డోంట్ నో మేము వర్క్ చేస్తుంటే అసలు ఐ డోంట్ నో ఆ సైడ్ కి వెళ్ళొచ్చా లేదా అనే ఒక జంజాటం ఉండుండేది. భరద్వాజ్ అది సునాయాసంగా అది అయితే తీసుకొచ్చాడు అనిపించింది. అంటే ఎవరికి అది ఇబ్బంది కూడా అనిపించల సడన్ గా కించిత్తైనా అనగానే అర్థం అవుతుందా లేదా అనే ఒక కంగారు ఉంటుంది కదా సార్. సో అంటే మీరు ముందు నుంచి అనుకున్నారు సార్ కించిత్తైనా శంకించేంటి వారు అని యూజ్ చేద్దామని ఫస్ట్ అంటే డ్రాఫ్ట్స్ రాసుకుంటుంటారు. అలా ఏం లేదు తత్కారం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కాస్త అంటే ఎటువంటి టైప్ ఆఫ్ వర్డ్స్ వాడచ్చు అనేది తెలుస్తుంది. అంటే మనకి ఆల్మోస్ట్ తెలిసిపోద్దు కదా నరేట్ చేస్తారు పాయింట్స్ నరేట్ చేస్తారు కాబట్టి దాని ద్వారా ఒక డ్రాఫ్ట్ ఏమేమి రావచ్చు అన్నది మేము డిస్కస్ చేసాం. అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ ఎలా ఉండొచ్చు తర్వాత ఎలా ఉండొచ్చు అన్నది మేము డిస్కస్ చేసాం. సో వీళ్ళందరూ ఏంటంటే ఇద్దరిద్దరు దొరకకుండా మీరు చెప్పినట్టు తోడు దొంగల్లా ఉన్నారు కదా. సో కొత్త అవతారం ఎత్తడం యాక్చువల్గా ఫస్ట్ అడ్డెడ్ అని కాకుండా కట్ చేస్తే అని రాశాను. ఫస్ట్ నేను రాశాను కట్ చేస్తే కొత్త అవతారం అంటే అప్పటికి ట్యూన్ లో కూడా వేరియేషన్ వస్తుంది. అప్పటి వరకు ఏదో సాకిలా స్టార్ట్ అయింది సడన్ గా సాంగ్ మూడ్ లోకి వెళ్తుంది అక్కడ. సో కట్ చేస్తే ఆ భాషలో చెప్తాం అనుకున్నా కానీ హసిత్ కట్ చేసేసాడు. అవును. సో ఇంతవరకు మామూలుగానే వెళ్ళాం కదా ఏమంటారు తెలుగు పదాలతో వెళ్ళాం కదా తెలుగులోనే వెళ్దాము అన్నది. సో మనం స్టార్టింగ్ అడ్డే ఏం చేసారా సంథింగ్ ఆ దీంట్లో ఉంటే బాగుంది అనిపించింది అది వర్కౌట్ అయింది. మీరు అన్న పాయింట్ అంటే నాకు చాలా నచ్చింది ఏంటంటే ఈ పాటలో ఆ రివర్ రివర్ బండర్ ఏమంటారు కరెక్ట్ అన్నది తెలియదు కానీ తర్వాత చాలా ఫంకీ మూడ్ లోకి వెళ్ళిపోతుంది సాంగ్ ఆ స్టార్టింగ్ టూ లైన్స్ తర్వాత. అండ్ దెన్ వివేక్ సాగర్ మ్యాజిక్ చేశారు. అంటే యా ఇది ఒక డిస్క్లైమర్ నేను పృథ్వీ ఇద్దరం చాలా పెద్ద స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతూ వచ్చాం. అండ్ మేము ఇనిషియల్ ఎప్పుడు అనుకున్నాం కూడా ఎట్ వన్ డే వివేక్ సాగర్ ని సమ్ పాడ్కాస్ట్ చేయాలి పిలవాలి మనం అని. యా సో దిస్ ఇస్ లైక్ సమ్ డ్రీమ్ కమ్ ట్రూ. ఇంకో అదే మీరు ఈ లైన్ కూడా రాశారు కదా సార్ ఉన్నారిద్దరు అచ్చుహల్లు వీరిద్దరు ఒక అచ్చుహల్లు. దానికన్నా ముందు కేకే గారు యాక్చువల్ గా మనం శ్రీకారం కి వర్క్ చేస్తున్నప్పుడు నేను ఆ టైంలోనే కాస్త వాళ్ళది ఒక లోగో ఉంటుంది లోగో 14 రీల్స్ లోగో చూస్తే జంతర్ మంతర్ పెట్టే ఉంటుంది
పైన జంతర్ మంతర్ పెట్టే యాక్చువల్ గా అది సింక్ అయింది. యాక్చువల్ గా మన పాట రాస్తున్నప్పుడు మన వే ఆఫ్ థాట్స్ ఎలా ఉంటది, వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటది అన్నప్పుడు అప్పటప్పుడు ఏమొచ్చాయంటే ఆ జంతర్ మంతర్ పెట్టే అన్నది ఆటోమేటిక్ వచ్చింది నేను అనుకుని రాయలేదు. సో వీళ్ళు కూడా కొంచెం తమాషా చేస్తున్నారు అన్న మూడ్ లో అది గోపి గారికి ఎవరికి రామ్ గారికి కూడా చెప్పారు జంతర్ మంతర్ పెట్టి పెట్టాను సార్ అని. జంతర్ మంతర్ పెట్టాను నాకు కూడా తెలియదు ఫస్ట్ జంతర్ మంతర్ పెట్టంటే ఏంటో నాకు అర్థం కాల. ఇట్లా జాతరలో పిలిచి చూపిస్తూ ఉంటారు కదా ఇట్లా నాలుగైదు చూపిస్తారు, ఒకరు పాడుతూ ఉంటారు ఒకరు స్లైడ్ చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. వెరీ నైస్. అది కూడా చిత్రాల జంతర్ మంతర్ పెట్టని చూపించేశారు తెచ్చేశారు జత కట్టి చిత్రాల జత కట్టి చిత్రాలు ఎన్నో చూపించేస్తున్నారు అక్కడ చిత్రాలు అంటే కొంచెం వండర్స్ అన్నట్టు ఇక్కడ చిత్రాలు వండర్ అండ్ ఫిలిం రెండు లవ్లీ లవ్లీ. ఆ తర్వాత మీరు చెప్పిన తర్వాత ఉన్నారచ్చు ఆ రెండు లైన్స్ చాలా క్రిటికల్ అది అక్కడే అంటే ప్రతిదీ క్రిటికల్ అక్కడ ఒక్కొక్కటి డీకోడ్ చేస్తున్నప్పుడు కంటిన్యూటీ మెయింటైన్ చేస్తూనే మనం ముందుకు వెళ్ళాలి కదా సాంగ్ అంటే. అంతవరకు ఏమన్నాడు అంటే ఇద్దరు అంటే మా ఇద్దరు లాంటి ప్రేమికులు మరి ఇంకా ఎక్కడా లేరు అన్నట్టు ఫీల్ అవుతా ఉంటారు అలా చూపిస్తాం మొదట్లో. సో ఎలా రాయాలి అనుకున్నప్పుడు కొన్ని వెర్షన్స్ ట్రై చేసాం అవి ఇప్పుడు చెప్పకపోవడం మంచిది. ఆ ఉన్నారచ్చం వీరిద్దరు అచ్చు హల్లు అన్నది కూడా అచ్చు అనేది ప్రాణం హల్లు అనేది ప్రాణి అక్కడ ఉన్నారచ్చం మీరిద్దరు ఒక అని రాశారు యాక్చువల్గా హసిత్ అన్నాడు ఒక హచ్చు హల్లు అన్నది ఏమన్నా గ్రామటికల్ మిస్టేక్ వ్యాకరణ దోషం అవుతుంది అని. యాక్చువల్గా ఒకటే హల్లు హల్లులోనే అచ్చు ఉంటుంది సో ఒకటే అనొచ్చు పర్వాలేదు జస్ట్ ఒక ప్రయోగంలో అయిపోద్ది అని చెప్పి మేము కలిసి తీసుకుని డెసిషన్. వెరీ నైస్. అంటే అది ఒక ఎంటిటీలా నేను ఫీల్ అయ్యా అచ్చు ప్లస్ హల్లు అనేది ఒక సింపుల్ సింగిల్ ఎంటిటీ అన్నారు కాబట్టి ఒక వర్క్స్ అనిపించింది బట్ యా వెరీ నైస్. అదే అంటే మేము అనుకుంటున్నప్పుడు అదే మేము డీకోడ్ చేస్తున్నప్పుడు ఇద్దరు తోడు దొంగలు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అనుకున్నాం. మేము డీకోడ్ చేస్తున్నప్పుడు వాటం వింటున్నప్పుడు అచ్చు హల్లో ఉన్నప్పుడు దే ఆర్ వన్ ఎంటిటీ అంటే దే ఆర్ ఈచ్ అదర్ దే ఆర్ చీటింగ్ దెమ్ సెల్స్ అండ్ ద సేమ్ టైమ్ దే ఆర్ చీటింగ్ ద అదర్ పార్ట్నర్ యాజ్ వెల్. సో మీరు అలా ఆలోచించారేమో అనుకుని మేము తోడు దొంగలు అన్నట్టు లేదు. యాక్చువల్గా మేము రాసిన తర్వాత రెండు మూడు లేయర్స్ చాలా అంటే ఎవరికి మేము అనుకున్నది అర్థం అవ్వండి ఎలాంటిదంటే మీరు ఎలా చూసినా అది యాక్చువల్ మ్యాచ్ అవుతుంది. ఓకే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా సరే అంటే దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ మనోడ పర్స్పెక్టివ్ రాసిన ఇట్ షుడ్ రీచ్ సమ్ అదర్ వే అప్పుడు కూడా సెన్స్ ఉండాలి. యా ఐ థింక్ దట్ మేము అలా కూడా ఆలోచించాము ఒకవేళ ఇలా వీళ్ళు ఆలోచిస్తే కనెక్ట్ అవుద్ది ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడు మీరు చెప్తప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే అచ్చు ప్రాణం హల్లు ప్రాణి అన్నారు కదా సో వాళ్ళిద్దరు కూడా అది ఫీడ్ ఆఫ్ ఈచ్ అదర్ గా అంటే భాస్కర్ కూడా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కొడుకుతో కొన్ని రోజులు అయితే మనం కూడా సంజనాతో వెళ్ళిపోదాము అని అనుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి ఏదో హోప్ ఇస్తుంది కాబట్టి వీడు అలా అనుకుంటూ ఉంటాడు. అంటే ఆ మూమెంట్ ఆఫ్ ద మూవీకి అంత అంత డీప్ వెళ్ళదు అంత డీప్ రాదు. నాకు కూడా చెప్పినప్పుడు కూడా ఏంటంటే ఇలా రివీల్ అవుద్ది తను కూడా చీట్ చేస్తుంది వీటిని తర్వాత తెలుస్తుంది అని చెప్పినప్పుడు ఎప్పుడు కూడా టూ లేయర్స్ అంటూ ఉండేవాడు ఎలా రాయాలో అర్థమయ్యేది కాదు ఫస్ట్ లో. అంటే ఫస్ట్ ఒకటి రాస్తే లేదు ఇది వేరేగా అయిపోద్ది అని చెప్పేసి ఇప్పుడు కళ్ళ గంతలు కట్టుకుని డేంజర్ అంటారు కదా అటు వెళ్ళొద్దు అని చెప్పి అలా ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ఆపేసేవాడు. సో నాకు చాలా ఈజీ అయింది మధ్యలో డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా. మెయిన్ ఏంటంటే తత్కారం భరద్వాజ్ పడిన కష్టాలు అది యాక్చువల్ గా నిన్న ఈ జూమ్ మీటింగ్ అని అసలు ఏం డిస్కస్ చేసామని ఒకసారి వాట్సాప్ లో చూసా అమ్మో ఆ ఫ్లై అయితే చాలా వెర్షన్స్ రాశాను. ఆ తత్కారం కూడా ఒక ఇద్దరు ముగ్గురు పంపించా మామూలుగా వినండి బాబు ఇది ఎలా
చాలా అంటే ఎలా కూడా తత్కారం ఇస్తారా వాళ్ళకి కొత్త కదా చాలా భయం చేస్తారు ఎందుకంటే అది ఒక ఫ్లో ఉంటది మీరు చూస్తే ఆ నెక్స్ట్ ఫ్లై హై తర్వాత కూడా వచ్చే లైన్స్ ఉంటాయి కదా సడన్ గా మెలడీ అయిపోద్ది అవునవును సార్ అంటే ఇంగ్లీష్ యూజ్ చేయాలని లైక్ ముందు నుంచి అనుకున్నారు సార్ అంటే లిరిక్స్ మధ్యలో అంటే హర్షిత్ గారు మీ ఇంటెన్షన్ ఇంగ్లీష్ అంటే మరి అంత రిస్ట్రిక్టెడ్ గా వెళ్ళాలనే ఉద్దేశం అయితే లేదు మనోడు కట్ చేస్తే అనేది మరి ఓపెనింగ్ లో కట్ చేస్తే అది రెగ్యులర్ అంటే ఏదో ఫిల్మ్ మేకర్ చెప్తున్న నెరేటివ్ లాగా ఉండకూడదు అనే ఉద్దేశంతో తప్పితే లేకపోతే దట్ వాస్ ఆల్సో గుడ్ కట్ చేస్తే కొత్త అవతారం ఇంట్రెస్టింగ్ ఉంది అనిపించింది కాకపోతే అడ్డడ్డే ఇంకా బాగుంది మా ఇంకాస్త లోకల్ ఉంది సో ఫ్లై హై అనేది వివేక్ ఇచ్చిన తత్కారంలో అయితే అది అంటే పాడే విధానంలో కూడా అదే ఉంది ఆ ఫీల్ అదే ఉంది సో పదాలు ఆటోమేటిక్ గా ఫీల్ వల్ల వచ్చేసాయేమో మరి భరద్వాజ్కి సో యాక్చువల్ గా అక్కడ ఫ్లై హై అని వాడే ఇంగ్లీష్ వాడే కాబట్టి అదే టోన్ మెయింటైన్ చేయాలి కదా టూ వింగ్స్ లేని వయసు అక్కడ ఇదంటారు హోమోనిమ్స్ అంటారు హోమోనిమ్స్ అంటారు అంటే మనం పలికేటప్పుడు అలానే వినిపిస్తాయి కానీ టూ డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉంటాయి నేను అక్కడ రాసింది ఏంటంటే టూ లైట్ వెయిట్ మనస్సులై టూ టూ డిఓఓ టూ అది పైన టూ వింగ్స్ లేని వయసులై టీ డబల్ ఓ టూ టీడబ్ల్యూ అదే యాక్చువల్ గా అదే యాక్చువల్ గా సబ్ టైటిల్స్ లో రెండు టూ రాసేసారు అంటే నేను ఏదో ప్రయోగం చేశానని చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను అది కరెక్ట్ చేయిస్తా నాకు తెలుసు వాళ్ళు ఐ నో ఇప్పుడు వద్దులేదు చెప్తాను కూడా నెక్స్ట్ ఆ ఏఏబి ఏఏఏ ఫార్మాట్ సెకండ్ చరణ్ అమ్మ అంటే వివేక్ ఇది నాకు తెలిసి మళ్ళీ వి మెయింటైన్డ్ అది మీ మీ ప్రయోగంలో ఇది సెకండ్ చరణం కూడా సిమిలర్ ఉంటుందా వాట్ డిడ్ యు ఫీల్ ఏది మాయమాయన మాయమాయ తేలదు ఒకటే చిన్న ఉంది కదా కదా గోల గోలగా ఈ వేసే అది అంటే దట్స్ ది ఓన్లీ చిరణం నో దట్స్ ది ఓన్లీ చిరణం అండ్ యా యా అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ కానీ కానీ అది రిపీట్ అవుతుంది కదా సో తన్న అది రిపీట్ అవుతుంది అవును అక్కడ కూడా ఇట్స్ నాట్ లైక్ ఎ కన్వెన్షనల్ చిరణం లాగా కాదు ఇట్స్ జస్ట్ ఫాలోస్ ఇట్ డజంట్ ఫాలో సూట్ బేసిక్లీ అదే ఒక చిరణం అని ఏం చేయలేదు మనం లైక్ జస్ట్ గోస్ ఇన్ టు అనదర్ పోర్షన్ అండ్ ఇట్ డ్రైవ్స్ ద సాంగ్ అట్లా యా యా ఆ ఇంతలో ఎందుకో వింతగా అనేది కూడా అది రిపిటేటివ్ అంటే తత్కారం బట్ దాన్ని బ్రేక్ చేయాలా లేదా అనే ఒక ఇది కూడా నడిచింది షుడ్ వి హావ్ ద సేమ్ వర్డ్ ట్రైస్ ఆర్ వేరే వేరే ఉందామా అని సో ఒకదానికి అలా మెయింటైన్ చేసాం అందులో కూడా ఇంతలో ఎందుకు వింతగా ఇంత ఉల్లాసం ఉందిలే జంటగా కొంచెం సల్లాపం అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అంటే మేము మనకి భావం ఎంత ఇంపార్టెంటో ఆ సౌండింగ్ కూడా యాక్చువల్ గా మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు డిస్రెస్పెక్ట్ చేయకూడదు అని తత్కారం ఒకటి ఇచ్చారు దాన్ని ఇవే వెళ్లకుండా హిట్ చేస్తే అతనికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అతను హ్యాపీ ఫీల్ అయ్యడం అనుకుంటున్నాను అక్కడ సల్లాపం కొంటే సల్లాపం ఆ ఉల్లాసం అన్నది కూడా జస్ట్ కొంచెం ఉల్లాసంగా అనిపించుకుంటారు డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా నెక్స్ట్ టూ లైన్స్ గురించి చెప్పాలి యాక్చువల్ గా ముందు అనుకున్నాం ఒక రెండు లైన్స్ ఉంటాయి ఇప్పుడు ఎదగోల గోలగా ఈల వేసి రాధ ఎదవేను ఇది చెప్తున్నప్పుడే వీళ్ళు రాధాకృష్ణ టైప్ ఆ జోన్ అని చెప్పాడు సో అంటే ఆ వలపు ఆ ప్రేమ బియాండ్ లవ్ అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతా ఉంటారు
సో ఆ మాంటేజెస్ కూడా చెప్పాడు యాక్చువల్గా. ఆ మాంటేజ్ కి అది చాలా హెవీ అయిపోతుంది, ప్లస్ ఆ ట్యూన్ కూడా చాలా లైటర్ టోన్ లో ఉంటది. సో రాధయ్య వేణు యదునాథుడు బృందావనం ఇవన్నీ అంటే కొంచెం వివేక్ సజెస్టెడ్ ఫీమేల్ వాయిస్ వస్తే ఇంకా చాలా ఫీబుల్ ఇది మేడం, బికాస్ ఆవిడ పర్స్పెక్టివ్ కూడా ఉంది పాటలో. సో ఇఫ్ యూ లిసన్ టు ఇట్ నౌ విల్ హావ్ ఎ ఫీమేల్ వాయిస్ దేర్. అది యదగోల గోలగా ఏల వేసి అన్నది పాసివ్ లైన్ అంటే డిస్కషన్ లో వచ్చింది. ఎందుకంటే అది ఇంకా ఆ తత్కారం కూడా ఎలా ఉందంటే ఎక్కడా కూడా మనకి ఏదో స్పీడ్ బ్రేకర్ లా ఉండకూడదు అన్నది అక్కడ మెయిన్ మోట. అది ఇంకొక సాహితీ ప్రియుడు ఉన్నాడు వివేకాత్రేయ అని. సో నేను ఎప్పుడో మామూలుగా ట్యూన్ ఇట్లా వింటున్నప్పుడు సరదాగా దానికి ఎదగోల గోల ఈల వేసి ఇలాంటి డిస్కషన్ ఏదో వచ్చింది మా ఇద్దరి మధ్య. సో అది బాగా నాటుకు పోయింది. మనం ఫీబుల్ టోన్ కోసం చూస్తున్నప్పుడు ఇది బాగుంది కదా అని అర్థం చెప్తే బాగుంది అన్నారు. అలా ఈవెంట్ అయింది. నాకైతే ఇలా చాలా వచ్చింది, జాలిపడి జావలి జోలాలి పడి అంటే చాలా సూదింగ్ గా ఉంటుంది కదా. సార్ నెక్స్ట్ లైన్ లో అంటే నెక్స్ట్ టూ లైన్స్ లో ఇరు పొడవల పోరు చేసేను హోరా హోరు విననంటే తెడ్డే జారో అని రాశారు. అంటే అలిగోరీ అంటే ఐ థింక్ ఇట్స్ అన్ అలిగోరీ. ఎందుకంటే మీరు అంతకుముందు రాజవరాణి గారు అనుకుంటున్నా ఒక సెకండ్ రాశాను, నిదురించే నదిలోకి విసిరిన ఓ రాయిని అల చేసే అలజడిని వినకుండా వెళ్ళిపోతే ఎలా అని రాశారు. తిరిగి తిరిగి పాటలు అనుకుంటా అంటే అలిగోరీస్ రాయడం మీ స్టైల్ అంటే చాలా మీ బాడీ ఆఫ్ వర్క్ విన్నప్పుడు అనిపించింది అనమాట అలిగోరీస్ రాస్తూ ఉంటారు అని. సో దాని గురించి ఏమంటారు? యాక్చువల్గా తిరిగి తిరిగి రాసేటప్పుడు కూడా మొత్తం పాట అంతా ఒక ఎత్తైతే ఆ నిద్రించే నదిలోకి దానికి చాలా వర్క్ చేస్తున్నప్పుడు జస్ట్ నిద్రించే నదిలోకి ఆ థాట్ ని నేను చెప్పా డైరెక్టర్ చెప్పిన వెంటనే అది జస్ట్ ఫస్ట్ అది ఓకే అయిన లైన్. అది చాలా చాలా వెర్షన్స్ రాసిన తర్వాత జస్ట్ ఆ థాట్ మాత్రం వచ్చింది. ఎందుకంటే అమ్మాయి వస్తుంది వెళ్ళిపోద్ది వీడు చెప్పడం. సో ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి నువ్వు ఒక రాయి వేసేసి కనీసం ఆ రిపిల్ వస్తున్నప్పుడు ఆ అలజడిని వెనుకుండా నువ్వు వెళ్ళిపోతే ఎలా అని ఒక పెయిన్ తో చెప్తున్నప్పుడు అన్నా. సో అంటే నా స్టైల్ ఇది అని అంటే ఇలాంటివే రాస్తానని తెలియదు కానీ అప్పుడు డైరెక్టర్ ఇన్పుట్స్ కూడా చాలా ఉంటాయి కదా. దాన్ని బట్టే నేను రాస్తాను. ఎందుకంటే హసిత్ కూడా లిరిసిస్ట్ అంటే సాహిత్యం ఎక్కువ చదివేవాడు, పద్యాలు కూడా రాయగలడు. సో కొంచెం లేదు నాకు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ఇలా పాటలు ఉన్నాయి రాయాలి అన్నప్పుడు నువ్వు కూడా లిరిసిస్ట్ కదా నువ్వు రాసుకోవచ్చు కదా అందాం అనుకున్నా. ఇప్పుడు చదువుతా అంటున్నాను కానీ ముందు అందాం అనుకున్నా కానీ ఫార్మల్ గా మాట్లాడి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ బందిన వచ్చేస్తున్నప్పుడు కూడా అది తర్వాత మాట్లాడడం కానీ ఈ తత్కారం ఇది మొత్తం ఇచ్చిన తర్వాత ఈ ట్యూన్ ఇచ్చిన తర్వాత మా డిస్కషన్స్ కానీ ఇది కొంచెం తక్కువ టైం అయినా సరే డిస్కషన్స్ చాలా వర్క్ చేశాం. చాలా వెర్షన్స్ వర్క్ చేశాం కానీ కొన్ని అనిపిస్తాయి ఏంటి ఇది త్వరగా అయిపోతే బాగుంది పాట నెక్స్ట్ దానికి వెళ్దాము అది ఉంటది కదా అది లేదు నిజంగా ఏం లేదు. ఎప్పుడన్నా సరే ఇది ఉంచేయ్యా అని ఎప్పుడు కన్విన్స్ చేయలేదు. ఓ అవునా, ఎందుకంటే బెటర్ అవుట్పుట్ కోసం ఎప్పుడు ట్రై చేసాను. వివేక్ నేను మళ్ళీ డిస్కస్ చేసుకునేటప్పుడు ఇది ఒక పదం వేరేది ఉన్నా ఇంకా బాగుంటుంది అటు ట్యూన్ అంత బాగా మెయింటైన్ అవుతుంది అనిపించినా కూడా కేకే గారు అవనియండి, భరద్వాజ్ గారు అవనియండి, జొన్న విత్తులు గారు, సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ మచ్ అవైలబుల్ అంట. కేకే గారిది అయితే అంటే ఈ జర్నీలో నేను ఒకటి తెలుసుకున్నాను అదే నిజం మీదే కదా పాటలో అంటే అది చాలా స్పాంటేనియస్ గా వచ్చింది కదా సార్. ఆ ఇంకొకటి వర్క్ చేశాం కదా మన గారి ప్రక్షాళన స్వీయం లోకానికే సేవలే అది చాలా
అంటే వీ కెన్ టాక్ మోర్ అబౌట్ దట్ ఆన్ అండ్ ఆన్ అబౌట్ దట్ సాంగ్. అంటే అన్ని ముందు ట్యూన్ లో లేదు, సడన్ గా కొత్త ట్యూన్ చేయడం మళ్ళీ మనం దానికి రావడం. యా యా అది వివేక్ ఫెల్ దట్ ఇస్ అ గుడ్ బ్రిడ్జ్ అని ఇంకా అది చాలా కుదిరింది ఆడియో లెవెల్ లో. అది ఒక స్టోరీ ఆడియోలో అది చాలా బాగా ఫిట్ అయింది. యా నిజంగా ముందు వెర్షన్ లో కొంచెం అక్కడ ఏదో బ్లాంక్ ఉండింది అనిపించింది, వివేక్ అది కనిపెట్టేసి చేశాడు అది. బట్ అన్ఫార్చునేట్లీ మూవీలో వి కుడెంట్ యూస్ ఇట్, బట్ యా ఇట్స్ దేర్ ఫర్ ది ఆడియో లిరికల్ వీడియోలో అయితే ఉంది. యా 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 బట్ ఎనీ డే వివేక్ ఒక కంపోజిషన్ చేశాడంటే అసలు డెఫినెట్ గా కొత్తగా ఉంటది. అది అంటే ప్రపంచం అంతా ఒకవైపు వెళ్తుంది, బీట్స్ ఉండాలి, కమర్షియాలిటీ ఉండాలి, ఎప్పుడు అలా ఆలోచించాడు అనమాట. ఒక పాట స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్లోలో వెళ్తుంది అనమాట, సడన్ గా ఇన్స్ట్రుమెంట్స్ రావు, స్టార్టింగ్ నుంచే ఉంటాయి. సడన్ గా బీజేఎం అనగానే ఏదో ఏదో చేంజ్ అయిపోయి. నాకు ఇళయరాజా గారి తర్వాత నాకు వివేక్ అంత ఇష్టం తెలుగులో. ఎనీ డే వివేక్ నాకు కాల్ చేసి ట్యూన్ ఉంది రాయాలి అంటే పేమెంట్ ఉందా లేదా ప్రొడ్యూసర్ అడగండి. నేను అంటే ఎప్పుడు రాయాలి, ఎప్పుడు ట్యూన్ పంపిస్తారా వివేక్? ఫస్ట్ మూవీ మిస్ అయినా అందుకే సెకండ్ మూవీకి నేనే వెంటపడి ఆగి ఆగి సాగ రాశాను నేను. అది బ్రిలియంట్ సాంగ్ సార్. అంటే ట్యూన్ ఎన్ని టర్న్స్ తీసుకుంటుందో లిరిక్ కూడా అన్ని టర్న్స్ ఆ సాంగ్ 6:50 ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 7 minutes. ఒక సింగిల్ లెటర్ కూడా కరెక్షన్ చేయలేదు తరుణ్. వివేక్ కూడా అంటే లైక్ పాడడానికి ఎక్కడైనా ప్రాబ్లం ఉంది ఏదైనా మారుద్దాం అనాలి కదా, లేదు అసలు సింగిల్ టేక్ అంతే లేని సంతోషాలే వంటే పాడి వాలేలే అది. ఆ యా అంటే అది అలా వెళ్తూనే ఉంటుంది అది ట్యూన్. అంటే ఆ ట్యూన్ ఎంతసేపు ఉందో నేను అంతేసేపు రాసా సాంగ్ అది, అంటే జస్ట్ ఒక 15-20 minutes లో రాసి ఉంటా అంతే. నో కరెక్షన్, సో ఆర్గానిక్ అది, ఒక ఫ్లో లో వచ్చేసింది అంతే. అది ప్లాన్ చేసి ఇక్కడ ఇది రాద్దాం ఇక్కడ ఇది రాద్దాం, కొన్ని కొన్నిసార్లు ఆ హుక్ లైన్ పెట్టుకుని మనం వింటా ఉంటాం లూప్ లో ఏం రాయాలి అని. ఈ సాంగ్ అది అలా లేదు అనమాట అసలు. కేక్ వర్క్ నాకు వివేక్ ట్యూన్స్ అలా ఉంటాయి, ఈజీగా రాసేయచ్చు. దీనికి కొంచెం మనం అంటే ట్యూన్ మారడం అక్కడక్కడ కొంచెం తప్ప లేదంటే it was not like ante manam kuda ankole asithen kuda part avutund ani ankole, it was just something your edo oka idea only background. yeah yeah it go about like that. we thought chaala story cheppali climax anta indulo undi naaku movie chustunappudu ardham ayindi. so why Harshit was like enduku anta particular ga unnadu? yeah tricky chaala almost zero dialogue zone lo elthundi sir part. so avunu maatladu tricky maatladu avunu. yeah so అది అసలు సందేలా గూడు లేని పావురానికి దాని తర్వాత వచ్చిన, అంటే మీరు పక్షిని తీసుకోవాలనేది అప్పుడు మనం డిస్కస్ చేసాం వెరీ ఫస్ట్ వెర్షన్ లో ఫస్ట్ పక్షి. లాలిజో లాలిజో ఊరుకో పాపాయి ఇంద్రుడు చంద్రుడు రిఫరెన్స్ అని అనుకున్నాం ఫస్ట్. అసలు నాకు ఆ సిచ్యువేషన్ విన్నప్పుడు నాకు అది ఇంద్రుడు చంద్రుడు లాగా ఒక స్టోరీ లాగా చెప్తే అంటే ఒక మెటఫర్ ఒక పావురాన్ని తీసుకొని అలా చెప్తే ఎలా ఉంటదని మనకి అక్కడ స్ట్రైక్ అయింది. సో అక్కడ నుంచి వెంటనే లైక్ దట్. యా యా అంటే అది మీరు అందనున్న ఏలలోన సొంత రెక్కలే సవాలే అన్ని విధాలా కనెక్ట్ అయిపోయింది. అప్పుడే వాడు ఇల్లు తీసుకొని వెళ్దామా అనుకున్నట్టు దొంగతనం జరిగి ఆగిపోయింది, అన్ని వచ్చినా ఎదురుగానే, కానీ వాడి ఎదురుగా ఉన్నా ఏది చేయలేకపోతున్నాడు అపరాధం వల్ల వాడు వెళ్ళలేకపోతున్నాడు, విచ్ మీన్స్ వాడు రెక్కలే వాడు ముందుకెళ్ళలేకపోయాను. బ్రిలియంట్ ఇది. యా యా అందుకే లాస్ట్ లో లైన్స్ కూడా చిరుగాలి
అదే స్వేచ్ఛ అనేది మేమే ముందు నుంచి ఇది ఒక సెలబ్రేటరీ ఫ్రీడమ్ జోన్ లో ఉండాలి, కాన్ బి అ మెలాంకలీ అనేది, అందుకనే వివేక్ కూడా సెలబ్రేటరీ ఇదిలో ప్రెసెంట్ చేసుకుంటాడు. బట్ ఆ పదాలు కూడా అట్లనే ఉండాలంటే ఇక్కడ స్వేచ్ఛ అంటే ఎలా పెడతామని 5 మినిట్స్ లో హీ అగైన్ కేమ్ బ్యాక్ విత్ చిరుగాలికే చెరలేదులే, చెర చేరినా పడిపోదులే. It's all metaphor, voice, like voice alone vastundi kada avunu, just only voice lo only voice chirugalike cheraledule chera cherina padipodule. Ikkada padipodam ante gaali anedi oka object e kada, asalu padipodam ante like taggadam annadu, something I was asking. ఇప్పుడు చెర చేరినంత మాత్రం గాలికి ఏం పడిపోయేది లేదు, కిరీటం పడిపోయేది లేదు అన్న సెన్స్ లో రాసింది అనమాట. గాలి ఎక్కడైనా గాలి, చెరలో ఉన్నా ఎక్కడ పెట్టినా, కేజ్ లో ఉన్నా ఎక్కడైనా గాలి. దానికి ఫీల్ వచ్చేసింది, బంధించలేము. ఆ పాటలో గమ్మత్తు ఏంటంటే ఆ లైన్ రాసిన తర్వాత మళ్ళీ లాస్ట్ కి తరిమేరా కరి చీకటి అయినా సరే నువ్వు లోకే అన్నారు. అంటే అంటే ఆ లోకు అనేదాన్ని అంటే ఎవరితో కంపేర్ చేస్తున్నారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్నమాట. అది సో ఇప్పుడు ఒక తప్పు చేయడం కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయడం గొప్ప అని చెప్పి తనకెళ్ళ పని గారు చెప్తుంటారు ఒక పక్కన. సో నువ్వు చీకటి తరమడానికి నువ్వు లోకు అవుతున్నావు అని ఆలోచించకు, నువ్వు లోకు అయినా సరే చీకటి తరము అన్న సెన్స్ రాసి. ఇక్కడ కరీ చీకటి హసిత్ అది అడిగాడు, కరీ చీకటి అంటే ఏంటి? కరీ ఇస్ నథింగ్ బట్ బ్లాక్ డార్క్ అన్నమాట. ఇక్కడ అంటే కరిమబ్బు, కరిమబ్బు కరిమబ్బు డెరివేటివ్ ఉన్నా సార్? అంతే. కరిమబ్బు కరిమబ్బు నుంచి వచ్చింది. సో అలా తరిమే ఎరా నువ్వు చీకటి అంటే రొటీన్ అయిపోద్ది అక్కడ, ఏదో ఒకటి ఒక విశేషం పడితే అన్నట్టు. అలా చాలా కొత్త కొత్త పదాలు ఉన్నాయి అంటే ఇంతకు ముందు అనుమోదన అనేది అక్కడికి వస్తున్నా సార్. పొరపాటునే సరిచేయగా అనుమోదనే ఇక దారిరాని రాశారు. అంటే అతను జస్టిఫై చేసుకుంటున్నాడు, అంటే అతను తప్పులు చేశాడు, నౌ హి హస్ టు కరెక్ట్ హింసెల్ఫ్. సో అతను జస్టిఫై చేసుకుంటున్నట్ట, అంటే మీరు మీ ఇంటెన్షన్ యాక్సెప్టెన్స్ అన్నమాట. యాక్సెప్టెన్స్ అనేది అనుమోదన. ఓకే, సో అదొక్కటే, ఇంకా ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు నువ్వు చేసేసావు తప్పు అని జరిగిపోయింది అని చెప్పినంత మాత్రం ప్రాశ్చిత్తం దొరకదు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి నువ్వు ఇన్ ఆల్ ద వేస్. అది యాక్సెప్ట్ చేయాలి అని అంటే నువ్వు తీసుకోవాలి, దాన్ని తీసుకుంటే ఆటోమేటిక్ గా శిక్ష అనుభవిస్తావు. శిక్ష అనుభవిస్తావు. అవతల వాళ్ళది యాక్సెప్ట్ చేయటం అన్నట్ట సార్? అనుమోదన అంటే తనది తన అన్నట్ట. అనుమోదన అంటే సెల్ఫ్. ఆమోదం దొరకడం అంటే లైక్ మీరు నాకు ఆమోదించాలి అంటే, లైక్ ఏదన్నా ఇప్పుడు నా రైటింగ్ మీరు ఆమోదిస్తే అది ఓకే అవుద్ది. అనుమోదన నేను అనుమోదన పొందాలి, అనుమతి అనుమతి లాగా. అంటే ఇప్పుడు అలాంటి కొత్త రాసి చాలా మంది యంగ్ డైరెక్టర్లకి తెలివే సరిగ్గా రావట్లేదు. కొంచెం ప్లీజ్ సెంటిమెంట్ ఇంగ్లీష్ అంటున్నారు, ఇది ఒక కొత్త పదం అయింది, తెలుగు చదవడం రాస్తే ఇంకా అనుమోదన రాస్తే ఏదింటో సార్ ఇది నాకే అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కాదు, మార్చేవాట. సో అందుకు అలాంటి రాయడానికి భయపడుతుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే చేయరు, అవును. యా నేను అది హసీత్ కాబట్టి రాయగలిగా, అసలు అలాంటి మనం రాయలేము, వేరే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇష్టం నువ్వు చెప్పేస్తారు. సరే ఇది నాకే అర్థం కావట్లేదు, జనాలకు ఏం అర్థం అవుతుంది అన్న టోన్ లో. యాక్చువల్లీ దట్ ఇస్ వేర్ వి షుడ్ అలౌ దీస్ వర్డ్స్ టు బి రిటన్, బికాజ్ ఎవరైనా నేర్చుకోవాలంటే, బికాజ్ ఇప్పుడు ఎవరు బుక్కులు పట్టుకొని నేర్చుకోవట్లే, సాంగ్స్ ఆర్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద గ్రేట్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ లాట్ ఆఫ్ న్యూ వర్డ్స్. సో ఐ థింక్ అట్లా అలౌ చేస్తేనే ఐ థింక్ మన ఇప్పుడు, బికాజ్ నాకు కూడా అన్ని వర్డ్స్ చాలా ఉన్నాయి, వర్డ్స్ సో మచ్ ఆఫ్ లిటరేచర్ త్రూ దిస్, యు నో సమ్ హౌ ఇట్స్ ఎ ఛానల్ ఫర్ ఎనీబడీ టు అబ్జర్వ్ అండ్ లెర్న్ సంథింగ్. యాక్చువల్లీ even though word artham kaakapoyina you can at least understand what's around it and you know what kind of feeling it is giving anedi exactly adi inga ekku naatukopothundi adi important.
బికాస్ వర్డ్ మనం నేర్చుకుంటాం, ఐ మీన్ వర్డ్ తెలియవచ్చు ద వర్డ్, బట్ వాట్ ఇట్ మీన్స్ అండ్ వాట్ ఇట్ మీన్స్ టు యూస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ మన మన పర్స్పెక్టివ్ ఏంటి ఆ వర్డ్ అనేది, ఐ థింక్ సాంగ్ ఆల్వేస్ అలౌస్ దట్ ఫర్ లిజనర్స్ టు అబ్జర్వ్. కరెక్ట్. సీతారామ శాస్త్రి గారు ఒక్కరే కొంచెం ఏదో ఇప్పటికీ ట్రై చేస్తూ ఉంటారు, జనాలకు అర్థం కాకపోయినా సరే రాద్దాం నేర్చుకుంటారు అని చెప్పి మల్లెల మాసమా మంజుల హాసమా అని రాసేస్తారు ఆయన. ఎవరికైనా అర్థం అవ్వని లేదు, సంబంధం లేదు, రాస్తారు. సో సామాజ వర్గమన అనే పదాన్ని కూడా వాడచ్చు అనేది అనుకోలేదు, అంటే అది ఏనుగులాగా నడిచేదానా అనే ఒక, అది రాముడికి రాముడి గురించి రాసింది అది. ఏనుగు అని మనం లిటరల్ గా చూడకుండా, అంటే ఏనుగు నడక ఎవరికి ఉండాలి, గంభీరంగా నడవడం అన్నమాట. రాముడు అలా గంభీరంగా నడిచేవాడు. ఇక్కడ అమ్మాయి క్యారెక్టర్ గంభీరంగా ఉంది అని, ఓకే గంభీరంగా నడుస్తుంది అని ఒక లుక్ కూడా అన్నట్టుగా ఆయన రాశారు అన్నమాట. చాలా మంది తెలియక ఇది అంగన అంగన యా. సో అలాంటివి రాయాలంటే ఇక ఆయనే, అట్లీస్ట్ జనాలు వెతుకుతారు కదా వెళ్ళి అంగన అంటే హాసమా. అంగన గుర్తుండిపోతుంది సార్, అంగన వాడచ్చు వేరే దగ్గర అనేది ఈ పాట వల్ల గుర్తుండిపోతుంది, గుర్తుండిపోతుంది అనొచ్చు. సార్ మీ పాటల్లో కూడా అలాంటి ఏదో కొత్త పదం ఒకటి అంటే ఎప్పుడో మనం వాడినవి ఇప్పుడు మళ్ళీ అబ్సల్యూట్ అబ్సల్యూట్ అయిపోయిన పదాలు ఉంటాయి కదా, వాటి మళ్ళీ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మీరు బౌండరీస్ దాటేస్తారు సార్, అది భాష బౌండరీ దాటి చాలా నాకు ఫస్ట్ మీరు అందాల రాక్షసి దగ్గర నుంచి మనం ఆల్రెడీ అనుకున్నాం ఆకే అనేది. అవును అవి బ్రేక్ చేస్తుంటా, బట్ నాకు అలాంటి డైరెక్టర్స్ దొరికారు కూడా అంటే యాక్సెప్ట్ చేయడానికి. సో పడిపడి దుర్భేద్యాల నీ మనసు కోటని ముట్టడి చేయ గెలిచేందుకు వచ్చిన దుర్భేద్య ఇలాంటి పదాలు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు. సో అలాంటి డైరెక్టర్స్ కూడా ఉండాలి చెప్పి నీకు అసలు నేను ఆ రోజు చెప్పాను నేను అసలు ఎవరు లిరిక్స్ పట్టించుకోవట్లేదు ఈ మధ్య. నాకు చాలా ఆనందం వేస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. యువర్ లైక్ ఆఫ్టర్ మీ లైక్ ఎనీథింగ్, ఇది ఇంకేమైనా చేయొచ్చా, ఇది ఇంకేమైనా చేయొచ్చా, నాకు ఒక పక్కన ముచ్చటేస్తుంది. బట్ ఇది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ కూడా కదా. సో మనకి టైం తీసుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. ఈవెన్ సిన్సీరం పాడాడు కదా తను ట్విట్టర్ లో గానీ, ఇక్కడ నా బెస్ట్ టిల్ డేట్ అని చెప్పి పెట్టాడు తను. హార్ట్ లో ఫీల్ అయితే తప్ప అలా బెటర్, నిజం ఇదే కదా అనేది అది పాడిన ప్రతిసారి అతను మూవ్ అయిపోతున్నాడు నాకు పర్సనల్ చెప్పాడు తను. ఆ లిరిక్ నాకు తెలియదు మీనింగ్, బట్ అది పాడుతుంటే నాకు అసలు అంతా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకు. అందుకే లాస్ట్ లో కూడా అతను కావాలని రిపీట్ చేద్దామని అది పాట పేరు కూడా ఫస్ట్ ఐ డెంట్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ దాట్. మరొకటి పాడినప్పుడు నాకు ఫైల్ పంపించినప్పుడు అట్లా పేరు పెట్టి పంపించాడు, నాకు చూడంగానే వాజ్ లైక్ అరే దిస్ ఇస్ మోర్ యాప్ట్ ఆఫ్ టైటిల్ దాన్ ముందు సందేలానే పెట్టుకున్న పాట పేరు. అవును అవును అవును, దెన్ ఇట్ ఫెల్ట్ సో మచ్ మోర్ ఐ మీన్ ద సాంగ్ ఇట్ సెల్ఫ్ చేంజ్ అక్కడ నాకు యాక్చువల్లీ. సో డెఫినెట్లీ సిట్ సిరామ్ హస్ టు బి ఎటర్నల్ ట్రూత్ అన్నట్టు కన్వే అయింది ఇంకా పాట. ఎగ్జాక్ట్లీ, అంటే సిద్ గారి ఉచ్చారణలు అంటే ఫస్ట్ అంటే మీరు రాసిన ప్రక్షాళన స్వీయమే ఇలాంటివన్నీ ఐ డోంట్ నో అసలు ఫస్ట్ తెలుగు వాళ్ళు పాడేటప్పుడు కూడా ఎలా ఉంటుంది అనేది ఒక కంగారు ఉంటుంది. ఆయన ఫస్ట్లో హి వాస్ రికార్డింగ్ ఫ్రమ్ సమ్వేర్ యుఎస్ నుంచి, ఎందుకంటే తను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు కాబట్టి తనకి ఇవన్నీ పాడుతుంటాడు, తను చాలా ప్రాక్టీస్ చేస్తుంటాడు. మీరు చూస్తుంటే ఇన్స్టాలో ఊరికే గంటలు గంటలు పోస్ట్ చేస్తుంటాడు, నైట్ అంతా కూర్చొని ఊరికే పాడుతూ శ్లోకాలు స్తోత్రాలు అన్ని. సో అందుకే తనకి అంత ఫ్లూయెన్సీ ఉంది తెలుగు. సాంస్క్రిట్ వస్తే ఇంకేదైనా ఎనీ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ ఈజీగా పాడేయచ్చు అన్నమాట. సో మీరు అన్నప్పుడు ఇది ఆ అనుమోదన నుంచి ఇది కూడా వచ్చింది ప్రక్షాళన సీఎంఏ అనేది, లైక్ ఎందుకో రమణ మహర్షి గారు కోట్ సడన్ గా గుర్తొచ్చింది, లైక్ యువర్ ఓన్ సెల్ఫ్ రియలైజేషన్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్వీస్ యూ కెన్ రెండర్ టు ద వరల్డ్ అని. నువ్వే ప్రపంచాన్ని నువ్వేం బాగా చేయకరా బాబు, నిన్ను నువ్వు బాగా చేసుకొచ్చాలి, ప్రపంచం అదే బాగుపడిపోద్ది. సో దాన్ని పెట్టొచ్చు అనిపించింది. నువ్వు పశ్చాత్తాప పడి నువ్వు బాగవ్వాలంటే నువ్వు ఎవరిని ఏం చేయక్కర్లేదు, ఎవరి మీద రివెంజ్ వద్దు, నువ్వు బాగుపడి చాలు అన్నట్టు. సో అది హీరో క్యారెక్టర్కి బాగుంటుందేమో అక్కడ అన్నట్టుగా అదే. Actually, I think function of lyrics is not just for a song to go beyond something. It has to be a universal concept. Like, if this kind of cinema, singular, we can come up with concept. But in the end, I think like anything has to be kind of a, you know, it has to mean something else later also. Adi cinema varke kaakunda. I think that's why I think the song
you know, I think we'll it lives on, or you know, and ఇంకా ఎక్కువ ఎక్సైట్ చేసుకోవచ్చు పార్ట్ నుంచి లైక్ యాజ్ ఆడియన్స్ యాజ్ లిజనర్స్. యా, అంటే అప్పుడప్పుడు సిరివెన్నెల గారిది చూసినప్పుడు హీ టాక్స్ అబౌట్ ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ కి సెట్ అయిపోతే ఓకే, అది ఫస్ట్ టిక్ ఓకే, బట్ దట్ ఇస్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్ కాంటెక్స్ట్ తెలియకపోయినా ఇట్ షుడ్ క్రియేట్ సమ్ పిక్చర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు అండ్ దట్ షుడ్ మేక్ సెన్స్. అవును, ఆయన యూనివర్సల్ జనరాలిటీ అని వర్డ్స్ యూజ్ చేస్తుంటారు శాస్త్రి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. అంటే ఇందాక వివేక్ ఆయన అన్నట్టే హీ గోస్ బియాండ్, అంటే రియల్ కి రియల్ కి బ్లర్ చేసేసి ఇక్కడ పాడుకున్నా కూడా ఒక మీనింగ్ ఉంటుంది, రియల్ లైఫ్ లో ఆ పదాలు కూడా ఒక మీనింగ్ ఉంటుంది అన్నట్టు ఒక రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ని యూజ్ చేస్తుంటారు శాస్త్రి గారు. సో ఆయన సాంగ్స్ లా కనబడితే, అండ్ మీ ఈ లైన్ కూడా అందుకే నాకు అంటే మా ఇద్దరు కూడా అలా చాలా నచ్చింది, నీ ప్రక్షాళన స్వయమే ఈ లోకానికే సేవలే అని. అంటే మీరు అక్కడ నుంచి తీసుకొచ్చినారని తెలియదు, బట్ ఇట్స్ వెరీ అండ్ అందులోనే కన్నా ఇది మర్చిపోతే మన లేవులే అన్నారు, మన లేవులే అంటే అది అర్థం అయి తీరుతుంది, అది కాంటెక్స్ట్ తీరాలి, అది ఆ పదం అర్థం తెలియకపోయినా. సో దట్ ఇస్ కుడోస్ టు కేకే గారు పర్సనల్ గా. శిక్షిరామ్ కన్నా అనడం కూడా చాలా బాగుంటుంది, కన్నా చాలా అతను యూజ్ చేస్తాడు అన్నమాట, అందుకోసం అది అలా ఉంటుంది. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? మీరు అంటే మేమంటే మేము టీమ్ కాబట్టి ముందు చాలా వర్క్ చేసాము, మీరు బయట నుంచి చూసారా, మీకు ఎలా అనిపించింది లైక్ మీరు అంటే? సో దీంట్లో ఇంకో సిమిలారిటీ కనబడింది ఇక్కడ, నీ ప్రక్షాళన స్వీయమే ఈ లోకానికి సేవలే అన్నారు. మళ్ళీ ఎట్టుపోనే పాటలో కూడా పడిలేచే ప్రయాణాలే ఊరుపంటూ నేర్పలే అని రాశారు. అదే పాటలో మళ్ళీ ఉండగున్న దూరాలే మందలించే తీరాలే అన్నారు దీంట్లో. నిజం ఇదే కదా, అంటే నేను మేమిద్దరం బ్రేక్ డౌన్ చేస్తున్నప్పుడు నున్నగున్న దూరాలే మందలించి తీరాలి అన్నప్పుడు నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు తెలుగులో ఒక ఈ ఇడియం ఉంటుంది కదా, దూరపు కొండలు అంటారు, అందులో తీసుకున్నాం రాసేటప్పుడే. దూరపు కొండలు నునుపు అంటే వాడు ఏం చూస్తున్నాడు, ఒక ఇల్లు కొనేయాలి, దొంగతనాలు చేయాలి అని చెప్పి దూరపు కొండలు నునుపు, బట్ ఆ నున్నగున్న తీరాలే మందలిస్తాయి ఏదో ఒక రోజు. అంటే కొండ అనే పదం తేకుండా ఆ ఫీలింగ్ అక్కడ మీ బ్యూటీ తెలుస్తుంది సార్, మీ టాలెంట్ అక్కడ తెలుస్తుంది. ఎందుకంటే దాన్ని తీసి పెట్టేయడం ఆబ్వియస్లీ ఈజీ ఉంటుంది, కానీ మీరు దాన్ని మార్చేసి నున్నగున్న దూరాలే మందలించి తీరాలి. యాక్చువల్ గా మామూలుగా వేరే వాళ్ళు అయితే ఆ కొండను ఎలాగైనా పెట్టేయాలి ఇందులో అనుకుంటారు, కొండ లేకపోతే అర్థం తెలియదేమో. అవును, అసలు ఆ నునుపు నున్నగుండ అంటేనే అక్కడికి వెళ్ళిపోతాం యాక్చువల్ గా, అది చాలా దూరపుకొండలు నునుపు అని. యాక్చువల్లీ నాకు ఆ సామెత తెలీదు, సో నేను అసలు మొత్తం కంప్లీట్ గా వేరే రకంగా ఇంటర్ప్రిట్ చేశాను అనమాట. అంటే నేను ఇంటర్ప్రిట్ చేసింది ఎలా అంటే, భాస్కర్ కి ఇంకా సంజనాకి మధ్యలో దూరాన్ని ఆ దూరం అని అనుకున్నాను అనమాట నేను. అప్పుడు వృద్ధి నేను అదే ఆర్గ్యూ చేసుకుంటా, వాడేమో అది కాదు ఈ సామెత ఉంది అని వాడు అన్నాడు, లేదు లేరు దీనికి. వాళ్ళిద్దరు దూరాన్ని చెప్తూనే అంటే ఆ ఫ్రిక్షన్ తగ్గించడానికి, అంటే ఈ పాటలో ఒక చిన్న హింట్ ఉంటుంది వాళ్ళిద్దరు సంజన యాక్సెప్ట్ చేస్తుంది, విధి యాక్సెప్ట్ చేస్తుంది లాస్ట్ కి అని ఒక చిన్న హింట్ లాగా ఉంటుంది. సో దానికి ఇది ప్రీకర్సర్ లాగా రాశారేమో, దూరాలు నున్నగా ఉన్నాయి కానీ తీరాలు మందలిస్తాయి అని అనుకున్నాను. అర్థమైన వాళ్ళకి అర్థమైనట్టు అర్థమైనట్టు. నేను సింగిల్ మీనింగ్ లో రాసా, అది డ్యూయల్ గా అర్థమవుతుంది. మీరు అలా ఇంటర్ప్రెట్ చేస్తే గ్రేట్, కాకపోతే మీరు కంప్లీట్ పాజిటివ్ గా నునుపు అంటే పాజిటివ్ గా చూస్తున్నారు మీరు. దూరపు కొండ నునుపు అనేది లైక్ మీరు పాజిటివ్ గా చూసారు కరెక్ట్. ఇంకోటి అంటే దానిలాగానే అంటే పడిలేచే ప్రయాణాలే ఊరుపంట నేర్పల్లే కూడా అంటే ఒక అంతర్మదనం గురించే చెప్తుంది ఆ లైన్. మళ్ళీ అదే పాటలో తెగుతున్న దారమే గుర్తులతో నేయనా మన గాలిపటను, అంటే ఆ మదనం జరిగేది కూడా మళ్ళీ ముందున్న మనకి ఏదైతే ముందున్న మెమరీస్ వల్లే
మెమరీస్ అయినా ఎక్స్పీరియన్స్ వాటి వల్లే మనం ఇంప్రూవ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అంటే ఒకటే ఎక్స్ప్రెషన్, ఒకటే ఎక్స్ప్రెషన్, డిఫరెంట్ మెటఫర్స్ తీసుకొని రాయడం అంతే, ఎక్స్ప్రెషన్ ఒకటే. బట్ మీరు ఇందాక నుంచి ఏమనుకున్నారో ఆ దూరం తీరం చూసి ఇది ఏదో ఒకటే ఎక్స్ప్రెషన్ అనుకుంటున్నారు, అసలు అది కంప్లీట్ డిఫరెంట్. పడిలేచే పయనాలే ఓర్పు అంటే నేర్పినలే అంటే, పడిలేచే పయనం అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్ లో. పయనం అంటే మీరు నాట్ ఓన్లీ రోడ్ చూడ చెప్పట్లేదు నేను, వాడి లైఫ్ లో అంటే అప్స్ ఉన్నాయి డౌన్స్ ఉన్నాయి, అవన్నీ పేషెన్స్ అంటే ఏంటో నేర్పాయి. అంటే వాడు ఆ సినిమాలో యాంగర్ మేనేజ్మెంట్ అంతే కదా వాడికి, కోపం వాడికి. సో ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత దూరం అయిన తర్వాత వాడికి లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. సో ఈ లైఫ్ లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్ ఏ నాకు పేషెన్స్ అంటే ఏంటో నేర్పాయని అన్నట్టుగా. అసలు ఆ పాట గురించి మాట్లాడితే ఒక 1 అవర్ అది సెపరేట్ సెషన్ పెట్టాను, ఎందుకంటే అది 8 అవర్స్ ఫుటేజ్ ఉంది, ఫుటేజ్ 8 అవర్స్ వచ్చింది. జస్ట్ డ్రోన్ ఎగరేస్తే తీసుకుంటూ వెళ్ళిపోయారు హిమాలయస్ లో మొత్తం. 8 అవర్స్ ఫుటేజ్ చూసి నేను 4 మినిట్స్ సాంగ్స్ రాశాను. దాంట్లో నాకు నచ్చిన షార్ట్స్ నేనే అనుకోని ఒక దగ్గర ఊరికే లాకెట్ లో ఇసుకలో పేరు రాసి ఇలా అని లాకెట్ లో పేరు వస్తుంటాడు వేరేవని పేరే నేనేవన్నా అని చెప్పి రాశాను. షార్ట్స్ ని బట్టి రాశాను కొన్ని, ఆల్మోస్ట్ ఆ సాంగ్ మొత్తం షార్ట్స్ ని బట్టే. తేదీ లేని మాసమై ఎండమవి తీరమై ఉండలేను ఊపిరాగుతూ ఇంకా నీకు దూరమై ఇంకా నీకు దూరమై. తేదీ లేని మాసం, డేట్ లేని మంత్ ఉండదు, ఎండమావికి తీరం ఉండదు, అసలు ఎండమావే మిత్. ఎండమావి తీరమై ఉండలేను ఊపిరాగుతూ ఇంకా నీకు దూరమై. సో అంటే లైక్ లేని వాటిలాగా నేను ఉండలేను అన్న సెన్స్ అన్నమాట. ఇంకా దేంట్లో వాడా నేయనా, ఇప్పుడు ఈయన గుర్తులతో నేనా గాలిపట్టం ఎగరైనా ఇదే ఈ సాంగ్ లో ఎట్టుపోనే. ఇందులో కూడా మీరు ఒక తపస్సిదే అనే పార్ట్ తేవటం అనేది చాలా, అది ఫస్ట్ నాకు ఒక్కసారి మైండ్ బ్లో అయింది సార్. అది నేను ఇంత పర్సనల్ గా ఎప్పుడు షేర్ చేసుకోవాలా, బట్ ఆ పదం ఓకే డైలాగ్ లో అది ఉంది, బట్ ఇది ఇచ్చిన ఇంపాక్ట్ డైలాగ్ కూడా ఇవ్వలేదేమో అనిపించింది నాకు. ఒక తపస్సిదే అంటే ఎంత వక్కాణించినట్టు ఉందంటే అది ఒక ఇది చేయాల్సింది అని చెప్పిన స్ట్రెంగ్త్ చాలా బాగుంది. అవును, ఆ పశ్చాత్తాపమే ఒక తపస్సు లాంటిది, లైక్ అది చాలా గ్రేట్ థింగ్ అన్నట్టుగా. బహుదూరపు దారిలో, యాక్చువల్లీ బహుదూరం అనగానే బాటసారి అని వచ్చింది, బాటసారి అని చెప్పకుండా బహుదూరపు దారిలో అనడం కూడా నాకు చాలా సార్లు అలా వింటూనే ఉన్నాను ఆ పాట. My favorite headphone is like favorite song. Lovely. Breakup లో ఉంటే ఎలా ఉంటుందో ఆ స్టేట్ లోకి వెళ్ళి రాసిన సాంగ్ అన్నమాట. బట్ విజువల్స్ కూడా రెడీగా ఉన్నాయి, సో విజువల్స్ కూడా చూసి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా రాసుకోవాలి. నైస్ నైస్ నైస్. అదే ఆ బ్రేకప్ జోన్ లోనే భరద్వాజ్ ఒకటి రాశాడు కాబట్టి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు మ్యాచ్అప్ జోన్ అనుకుంటా. అది ఈ సాంగ్ చెప్పేముందు చిన్నది హర్షిత్ అడగాలి అనుకుంటున్నా. సో ఈ సాంగ్ స్టార్ట్ అయ్యేది అజయ్ ఘోష్ ఇంకా శ్రీ విష్ణు వాళ్ళిద్దరు ఎన్కౌంటర్ అయిన తర్వాత ఒక స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ ఎన్కౌంటర్ లోనే సార్ట్ ఆఫ్ అజయ్ ఘోష్ లేస్ అవుట్ ద హోల్ సార్ట్ ఫిలాసఫీ ఆఫ్ ద మూవీ. అంటే అక్కడ ఈ ఆయన అంటే బేసిక్ గా ఎలా ఉంటుంది అంటే, నా తప్పులు నేను తెలుసుకున్నాను, నేను క్వశ్చన్ పేపర్ ఇప్పుడు అమ్మలేదు కానీ ఎప్పుడో అమ్మాను కదా, కాబట్టి నాకు ఇప్పుడు శిక్ష పడింది, అలానే నీకు ఎప్పుడో పడచ్చు, అంటే థాట్ ఆఫ్ కర్మ స్ట్రైకింగ్. సో మళ్ళీ దానికి ఇందాక అనుకున్నట్టు అనుమోదన అంటే అజయ్ ఘోష్ కి అప్పుడు అనుమోదన వచ్చినట్టు ఆయన అప్పుడు గారు క్రాక్ చేసిన ఇది కూడా అదే. సో అనుమోదన అంతే, వాడెవరికి ఇంకొకటి ప్రీచ్ ఇవ్వట్లా, నేను చేసుకున్నా ఇది నాకు ఉపయోగపడింది, అది నీకు ఉపయోగపడుతుందో లేదో కూడా నాకు తెలియదు, బికాస్ వర్కింగ్ ఇన్ మై షాప్ నా ఎక్స్పీరియన్స్ నీకు చెప్తున్నా, నీకు అది అయింది బికాస్ యు ఆర్ ఆల్సో ఇన్ సిమిలర్ సిచ్యువేషన్,
నీకు అది అయింది, లేకపోతే ఓ ఏదో చెప్పుకున్నాళ్ళని వెళ్ళిపోతావు నువ్వు. బట్ నీకు అయింది కాబట్టి యూ స్టార్టెడ్ రియాక్టింగ్ టు ఫర్దర్ కాన్సిక్వెన్సెస్. అది సో అనుమోదన అజయ్ ఘోష్ కి జరిగింది, వెనక్కి జరిగింది. సార్ యా వీళ్ళిద్దరికి ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ గా గమనిస్తే ఇందులో చరణం స్టార్ట్ అవ్వగానే ఓ నకలు రాతల అని కోరస్ ఉంటుంది కదా, అది డిఫరెంట్ గా వెళ్ళాం ఫస్ట్ టైం. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అంటే మెయిన్ వాయిస్ ఏమో నకలు రాతలా ఉంటుంది, నలిగిపోకుమా ఉంటుంది, కోరస్ దేమో మిగిలిపోకుమా. అసలు మాట వై అంటే అసలు వేణువై మరల రాయుమా మరల రాయుమా. ఇంకొక మీనింగ్ అక్కడ చూస్తే వాడు జిరాక్స్ షాప్ లో ఉన్నాడు కాబట్టి నకలు రాతలా నలిగిపోకుమా, యు ఆర్ ఒరిజినల్, అసలు వేణువై మరల రాయుమా. లవ్లీ. సో అన్నట్టుగా అదో అదొక మెటాఫర్ తీసుకుని అజయ్ ఘోష్ గారి డైలాగ్ కూడా అదే ఉంటుంది సార్. అంటే అసలు మాత్రమే ఉంచుకోవచ్చు, నకల్ని చింపడానికి మాత్రమే పనికొస్తుంది కానీ నకల్ మాత్రమే చూపించుకోవడానికి పనికొస్తుంది వెళ్ళదండి. అవునవును అదే అంటారు, అసలు అసలే నకల్ నకలే అంటారు. అవును. సో అదే అన్ని అట్లా ఎమాల్గమేట్ అవ్వటం వల్లే ఓవరాల్ గా కూడా క్లైమాక్స్ గురించి చాలా మంది చెప్తున్నారంటే అది వివేక్ ట్యూన్ అవనియండి, కేకే గారి లిరిక్స్ అవనియండి, అక్కడ ఆర్టిస్ట్ పర్ఫామ్ చేసిన విధానం. సో అన్ని సెట్ అయి ఉండటం వల్లే లోపలికి వెళ్ళింది, లేకపోతే సూపర్ఫిషియల్ గా అనిపిస్తూ ఉంటుంది ఆ విషయం ఏదో క్లోజ్ చేశారు. ఈ క్లైమాక్స్ ఈ సాంగ్ లేకుండా ఎలా ఉండేది అసలు ఊహించుకోవడానికి, డైలాగ్స్ తో కొంచెం డౌన్ అయ్యేదేమో అనిపించింది మూవీ చూస్తున్నప్పుడు. అది వివేక్ సజెస్ట్ చేశారు సార్. అంటే నేను పర్సనల్ గా ఏమనుకున్నాను అంటే ముందు నుంచి ఒక ఇన్స్ట్రుమెంటల్ లాగా వెళ్ళొచ్చేమో అనే ఇదిలో ఉన్నాను, కాకపోతే వివేక్ వెరీ స్ట్రాంగ్ గా నో ఇక్కడ లిరికల్ గా చెప్తే అంటే ఒక పాట లాగా వస్తే అది చేసే విధానం వేరు, అది క్రియేట్ చేసే ఇంపాక్ట్ వేరు అనేది తన సజెషన్. సో దెన్ వీ వెంట్ అహెడ్ విత్ ట్యూన్. అంటే చాలా తక్కువ మూవీస్ ఇలా పాటతో ఎండ్ అవుతుంటాయి, లైక్ జెర్సీ. Yeah, అది ఆరంభమేలే అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్. మూవీ ఎండ్ లో ఒక చిన్న టూ లైన్స్ వస్తాయి, అది నువ్వు అడిగినదే, వాడు జెర్సీ అడిగితే అది ఇవ్వలేక నేను మళ్ళీ వచ్చా నీతోటే ఉన్నా నీ నవ్వులో ఉన్నా నీ పక్కన ఉన్నా అని చెప్పి ఒక టూ త్రీ లైన్స్ వస్తాయి అనమాట, దాని మీద క్లోజ్ అవుద్ది మూవీ. సో సాంగ్ మీద ఎండ్ అవ్వడం చాలా తక్కువ మూవీస్ అవుతుంది. ఇంపాక్ట్ దాంతో ఇంటికి వెళ్ళి ఇంటికి వస్తాడు ఒక ఆడియన్ చూసినప్పుడు ఆ బరువు అదంతా డెఫినెట్లీ. యా డెఫినెట్లీ ఇన్ ఆన్ అ డిఫరెంట్ నోట్ లో కూడా, అంటే ట్యూన్ లెవెల్లో అందరికి తెలిసిందే, అంటే మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లెవెల్లో కూడా ఇక్కడతో పాట అయిపోయింది. చిరుగాలికే చెరలేదులే, చెరచేరిన పడిపోదులే అనే దాంతో వాళ్ళు లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా మిగతాదంతా ఒక చిన్న ఎపిలోగ్ లాగా వస్తుంది, అంటే ఇట్స్ అ క్లోజర్ బట్ నాట్ ఎ క్లోజర్ అనే చిన్న ఒక కొసమెరుపు లాగా. కొసమెరుపు కూడా ఏమన్నా ఇట్లా పాట తీసుకెళ్దామా మ్యూజిక్ తో వెళ్దామా, నేనేంటంటే ఒక హైతో ఇట్లా వెళ్తే బాగుంటుందా అనండి ఫస్ట్ అది వద్దు అని చెప్పి మనోడు వెరీ స్ట్రాంగ్ గా చాలా ఎంత ఫీబుల్ గా పియానో ఇంపాక్ట్ ఉందంటే వెళ్ళట్లేదు థియేటర్ నుంచి చాలా మంది. అది నేను గమనించి డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు కంప్లీట్ క్రెడిట్ గోస్ టు వివేక్ అక్కడ. వివేక్ అవును అవును ఎగ్జాక్ట్లీ. వివేక్ ఉన్నారా? ఓకే యా యా నో ఐ వాస్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. అదే దట్ పియానో పీస్ అంటే మనం దట్ ఆఫ్టర్ దట్ ఆల్సో అంటే పార్ట్ లో మళ్ళీ పెట్టాను నేను తీసుకొచ్చాను, లైక్ ఇఫ్ యు రిమెంబర్ మన పార్ట్ లో ఆ పీస్ జస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఐ ఇంక్లూడెడ్ బికాజ్ ఇట్ వాస్ అంటే ఇట్ వాస్ ఆల్మోస్ట్ ఆ రెండు కలిపితేనే యూ నో ఇట్ గెట్స్ కంప్లీట్ అన్న దాంట్లో, బికాస్ దట్స్ ఇన్ అ డిఫరెంట్ టైం సిగ్నేచర్ ఇన్ అవే. సో మన ఆడియోలో మనం పాట విన్ పాట అయిపోగానే ఇది స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి దట్ పియానో పీస్ విల్ కమ్ విచ్ విల్ కమ్ లేటర్ ఇన్ ద ఫిల్మ్. సో ఇట్ ఆల్మోస్ట్ అదే అది పార్ట్ లో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద సాంగ్ ఇన్ అవే, ఇట్స్ లైక్ అన్ అవుట్రో ఫర్ ద సాంగ్. ఐ మీన్ మన సినిమాలో సిచ్చిరామ్ వన్స్ హీ స్టాప్ సింగింగ్ ద ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఆఫ్టర్ ఇస్ అన్ అవుట్రో ఫర్ ద సాంగ్ ఇట్స్ రకంగా. సో లైక్ దట్ ఐ థింక్ దే ఆర్ బోత్ కనెక్టెడ్. అంటే నాకు పర్సనల్ గా ఈ పోస్ట్ టైమ్ లో ఇప్పుడు కేకే గారు అప్పుడు చెప్పినట్టు ఇందాక అన్నట్టు మీరు అన్నట్టు సో ఆ టైం కొంచెం లిటిల్ ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా అయింది. బికాస్ ఇప్పుడు వివేక్ ఎపిలోగ్ ట్యూన్ ని తీసుకొచ్చి ఇక్కడ శ్రీరామ్ పాడిన పాటలు ఎండ్ చేయాలనేది హడావుడి హడావుడికి ఇచ్చేస్తే ప్రాబ్లీ రాకపోవచ్చు.
he enjoyed that, he had that time, adi chala important, I think. We're blessed with whatever time we had then. yeah, due to lockdown. So, and Jonavithula garu actually, and he was not available, lakapothe he would have joined. So, ayinadi chala chala gammattiga crack aina idi sir adi. So, Vivek, memu kurchoni, nenu kurchoni, we were discussing about it, chinna Carnatic idi, nenu entante Carnatic fusion, idokati naakunna only reference point ante, but Vivek has a different take total ga. Carnatic fusion ante it needn't always be chinna western zone iskochesi unna Carnatic daniki petteseyadam gaadu. వేరేలాగా ప్రయత్నిద్దాము అనే ఒక ఇది. సో అంటే పదాలు కొంచెం ఆ కర్ణాటిక్ హై స్కేల్ ఇదే, అట్ ద సేమ్ టైమ్ ట్యూన్ లో మాత్రం చిన్న అంటే ఇట్ డోంట్ డైరెక్ట్లీ డివియేట్ ఆఫ్ టు ఒక వెస్టర్న్ బీట్స్ తీసుకొచ్చేసి ఇట్లా వెళ్ళదు, అది మధ్యలో చిన్న ర్యాప్ వస్తుంది, ఇట్లా మళ్ళీ గోస్ బ్యాక్ టు ద ఒరిజినల్ కర్ణాటిక్ ప్రెజెంటేషన్. సో అట్లా ఒక చిన్న తిల్లానా టైప్ లో చేద్దామా ఇట్లా అనుకోని, ఆయనది మహర్షి సినిమా ఉంది సార్ పాతది, సాంస్క్రిట్ డిస్కో అది, అది విని ఇంకా ఏంటిది ఇట్లా ఉంది ఇది ఈ జోన్ లో ఉంటే చాలా బాగుంటుంది అని అనుకొని వెళ్తే ఆయన ఒక రోజు ఒక రాత్రిలో రాసి కూడా ఆయన అన్వయం. అని నేను ఫస్ట్ పర్సనల్ గా అడిగింది సార్ అంటే కృష్ణుడు అనేది జనరల్ గా టెండెన్సీ ఫర్ ప్యారలల్ డ్రాకి చోరుడికి, సో ఇది అందరు చేస్తారు కదా మనం విష్ణుమూర్తి మీద చేద్దాం, ఇది నాకు ఛాలెంజ్ అవుతుంది ఎందుకంటే విష్ణు మాయ అంటారు, ఆయన చేసే మాయని ఎవరు మాయగా పరిగణించరు, అది మాత్రం లోక కళ్యాణానికే వీడి చేసే మాయలు మతలబ్లన్నీ మాత్రం పాయింట్అవుట్ చేస్తున్నారు. సో వై నాట్ లెట్స్ బ్రింగ్ ప్యారలల్ అబౌట్ ఇట్ అన్నారు, దశావతారాల గురించి చెప్పడానికి ప్రయత్నిద్దాం అని. అట్లా హీరో పేరు కూడా విష్ణు అవ్వడం, విష్ణుమాయ విష్ణుడైనా విష్ణుమాయ అది వాడారు, శ్రీ విష్ణు ప్రపంచ జిష్ణు విజయ్ భవన్ అసలు అలా ప్రచండ బాహు సువర్ణరాహు సుముఖ రాజిష్ణు సహస విష్ణు రాశారు నిగూడ చక్రవర్తి చాలా మాకు చెప్పుకుంటూ వెళ్తే ఎవ్రీ వర్డ్ అది ప్రతి పదార్థం ఉంటుంది కదా, అన్ని రాసిస్తే తప్పితే అంటే అర్థం అవ్వదు అని కాదు, కాంటెక్స్ అర్థం అవుతుంది, ఫీలింగ్ అర్థం అవుతుంది, బట్ ఇది ఒక డిక్షనరీ లాగా ఉండిపోయింది ఈ పర్టికులర్ పాట పర్సనల్ గా. ఇక్కడ నుంచి చాలా నేర్చుకోవచ్చు, చాలా తెలియాల్సింది ఇంకా అన్నట్టు. గోవర్ధన గిరిధర్ అని కూడా అంటారు యాక్చువల్లీ, గోవర్ధన గిరిధర్ గోవర్ధన గిరిధర్ అని కూడా ఉంది యాక్చువల్లీ. యా విషదంస్త్రణల దూర్తకాళీయ ఫణిఫణారూఢ నటసుందర అతులితహిత మహావరాహ అతులితహిత మహావరాహ భూగోళహిత భూగోళ ధృత పరిరక్షాకర దీక్షాకర లక్ష్మీశ్వర లక్ష్మీశ్వర. ఇంకా ఆయన సాంస్క్రిట్ డిస్కో అదే రాసినప్పుడు ఇది ఇంకా, బట్ ఇందులో కూడా ఆ ప్రయోగం సార్ అది లాస్ట్ లో వివేక్ అది మళ్ళీ చిన్న ఎండింగ్ లో ఇట్లా చిన్న అవుట్రో లాగా ఉంటే బాగుంటుందా అనే ఇదిలో అడిగితే అంటే అంత ఈజీగా ఎలా రాస్తారా, మేబీ దట్స్ వేర్ ద ఎక్స్పీరియన్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఎక్స్పీరియన్స్ అంతే, ఆయన సంస్కృతం మీద నిష్ణాతులు, ఆయన అట్ ద సేమ్ టైం తెలుగు మీద కూడా, అండ్ సినిమాకి ఎలా ప్రెజెంట్ చేయాలనే ఆ బ్యాలెన్స్ కూడా తెలిసిన ఆయన. జనవతిల గారు కూడా అంటే చాలా వేరే జోన్ లో రాశారు యాక్చువల్లీ, సినిమా స్టోరీకి తగ్గట్టు రాయేశారు యాక్చువల్లీ, అంటే స్టోరీలో ఏమవుతుంది ఒక రకంగా అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్డ్ దెన్ కాదు సార్ ఇట్లా అంటే వీఆర్ లుకింగ్ అట్ సంథింగ్ అర్థం మాకు అర్థం అవ్వద్దు అట్లాంటివి అట్లాంటి అంటే ఫస్ట్ ఆయన హీ వాజ్ లైక్ మీకు మ్యూజిక్ డైరెక్టర్ కి అందరికి ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది లేకపోతే ఎవరిద్రైతే అనేస్తారు అంటే పర్లేదు సార్ అది కీర్తన ఎవరో ఎక్కడి నుంచో తీసుకున్నారు అని వెతికితే అది మీ పేరు ఉంటే ఇంకా బాగుంటుంది మాకు అన్నట్టు అంటే ఓకే అంటే నా పాండిత్యాన్ని వాడుకుంటా అంటే నో ప్రాబ్లం పెట్టాలన్నట్టు ఇంకా వెరీ స్వీట్ ఒక అంటే యా సారీ ప్రతి లైన్ లో కూడా ఒక రైమింగ్ అంటే అలంకారం ప్రజలంకారం ఎలా విష్ణు జిష్ణు ఆ రైమింగ్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. సిపిలిస్ట ముష్టి ముష్టికై వచ్చి నెత్తి పైకి వచ్చి నెత్తికి పైకి
లడ్డూక ప్రసాదం అంటే నాకు తర్వాత అది లడ్డూ ప్రసాదం అనేసుకుంటాం కదా, బట్ యాక్చువల్ గా పదం కూడా లడ్డూక ప్రసాదం అట, అంటే లడ్డు ప్రసాదాన్ని లడ్డూక ప్రసాదం అనే అనాలి అనేది నాకు తర్వాత తెలిసిన. అవును నేను కూడా యాక్చువల్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, అదేం సార్ హిందీ లడ్డు అంటున్నారు ఇక్కడ మనం అంత తెలుగులో ఉంది అంటే అనుకున్నాం ప్రసాదం. అది ఒక ఎత్తు అయితే విజయలక్ష్మి గారు పాడారు సార్ ఇది, వైకోమ్ విజయలక్ష్మి గారు. ఆవిడ అగైన్ రిమోట్ సింగింగ్ బికాస్ కోవిడ్ బీట్ వల్ల ఆవిడ అంటే ఇది చాలా పలకటానికి చాలా కష్టమైన పదాలు తిరగవు చాలా, అలాంటిది ఆవిడ వినేసి ఐ థింక్ 2-3 టేక్స్ లో మొత్తం అయిపోయింది పాట అంతా, అసలు ఏకధాటిగా అట్లా చెప్పేసి వెళ్ళిపోయారు. సో వివేక్ నేనైతే షాక్ అయి కూర్చున్నావు ఒకసారి. నాకు ఈ పాటలో అయితే వివేక్ వెనకాల కర్ణాటక ఇన్స్ట్రుమెంట్స్ తో బేస్ గిటార్ రన్ అవుతుంటుంది కాన్స్టెంట్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉండింది అసలు ఆ బేస్ గిటార్ అయితే. అంటే కేరళ ఆయన ప్లే చేశారు అది, జోసి అని ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బేసిస్ ఇన్ ఇండియా, సో ఇట్ వాస్ లైక్ అ కొలాబరేషన్. ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ టు డు దట్, చాలా అంటే చాలా బాగుంది. అంటే నేను ఎప్పుడో రాజా సార్ పాటల్లో అలాంటి బేస్ గిటార్ ఒక మెయిన్ ఇన్స్ట్రుమెంట్ లాగా వినబడుతూ ఉంటుంది, మళ్ళీ ఈ కాలంలో నేను ఈ పాటలోనే చూసాను బేస్ గిటార్ ఒక లీడ్ ఇన్స్ట్రుమెంట్ లాగా, అది కూడా కర్ణాటిక్ ఫ్యూజన్ లో పెట్టి చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఆయన జొన్నవిత్తులు గారు కూడా పర్సనల్ గా అంటే ర్యాప్ వచ్చేసరికి మాకు కంగారేసింది, ఇప్పుడు ఆయన ఏమన్నా అంటారేమో ఇప్పుడు ఏంటి ఇంగ్లీష్ ఎందుకు తెచ్చారు ఇందులోకి అని, బట్ ఆయన చాలా భలే కుదిరింది ఇది. ప్రాబబ్లీ గుళ్ళల్లో ప్లే చేయకపోవచ్చు డిఫరెంట్ ఆల్బమ్, ప్రతి సాంగ్ లో కూడా లిరికల్ వాల్యూస్ ఉంటూ కథకి కథను చెప్తూ. అంటే లాస్ట్ టైం వివేక్ సాగర్ గారు అంటే ఇన్ సెన్స్ బ్రోచేవారెవరికి కూడా ఆల్ ద సాంగ్స్ కైండ్ ఆఫ్ టెల్స్ స్టోరీ, అంటే అన్నిట్లో ఉన్న సాహిత్యంతో ఒక స్టోరీ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు రాజరాజేశ్వరరావు హసిద్ గారి స్టోరీని తీసుకొచ్చారు. నా దగ్గర నుంచి డైరెక్టర్ ఎవరైనా సరే ఏమైనా వర్కింగ్ ఇట్స్ ద డైరెక్టర్ దెన్ ద లిరిసిస్ట్, వాళ్ళు ఇట్స్ దేర్ థింగ్, నాది నా ట్యూనిచ్ వరకు నా తర్వాత మనకు సౌండ్ అన్లెస్ యూనో అగైన్ ఫిట్ అవ్వాలి అనిపిస్తే తప్ప, బికాస్ ఐ డోంట్ లైక్ టు మెడల్ అంటే ఊరికే తెలియని విషయంలో ఐ మీన్ దట్స్ నాట్ రైట్, బికాస్ వెన్ పీపుల్ నో హౌ టు వర్క్ దట్ ఐ మీన్ అప్పుడే మనకి బెస్ట్ ప్రోడక్ట్ అనేది అప్పుడే వస్తుంది. సో సారీ ఐ థింక్ కమ్స్ ఆఫ్ ద డైరెక్టర్స్ మోర్ దెన్ and the lyrics is than the credit going to me. Lyrics born ante chaala mandi antaru nee paadla lyrics born naa paadla lyrics born ran kaadu raase vaallu baa raastaru director raayichukuntaru. So I think it's like that, yeah. Adi chalaname chitramu andulo de enta maatladukunna adi takave kalavaram ee kshanam teliyade kaadu, adi actually that is definitely one of my favorite songs ever actually. Yeah. Everything lyrically and ammai paadna vidhanam kuda it's అంటే వివేక్ సిచ్యువేషన్ అవనండి ఆత్రేయ అది కేకే గారు అది అంటే అంత అంత పెద్ద సిచ్యువేషన్ ని రెండు పదాల్లో విషయం అర్థమైపోవడం అంటే నాట్ అన్ ఈజీ ఫీట్. తెలియదే కారణం అయిపోయింది అంటే తెలియని ఎమోషన్ ఒకటి బయటకు వచ్చేస్తుంది సార్ అక్కడికి చాలా బాగుంది. సారీ చెప్పండి నేను ఇంటర్వ్యూ లాస్ట్ టైం ఈ సాహిత్య విశ్లేషణ హసిద్ చేశాడు అందుకే అంత బాగా గుర్తున్నాయి లిరిక్స్ కూడా. బ్రోచేది నేను పర్సనల్ గా వింటాను, మీరు ఇంకా నాకు చాలా ఇష్టం చాలా వేరే బ్రోచానే కాదు వేరే సాంగ్స్ కూడా. నాకు గుర్తుండిపోయింది అందాల రాక్షసిలో ఎవర్రా రాసింది ఇది అన్నట్టు చూస్తే అక్కడి నుంచి ఏంటి అసలు ఈ ప్రయోగం అనేది చాలా గమ్మత్తుగా అనిపించింది. అంటే ఇది మనం అప్పుడు కూడా మాట్లాడాము బట్ ఎప్పటికీ అది ఎంత మాట్లాడినా అది ఫిల్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ మూవీలోనే గుడ్ ఎనీథింగ్ ఎల్స్ సో ఐ థింక్ యా ఐ థింక్ వి కవర్డ్ అండ్ కవర్ చేయాలనేది ఉద్దేశం కాదు సార్, జస్ట్ మన హ్యాపీనెస్ అబౌట్ వాట్ వి వెంట్ త్రూ అనేది సేమ్ అప్లైస్ టు బందీనా కూడా. అది అంటే భరద్వాజ్ అది హీ టుక్ అంటే ఓవరాల్ గా మాకు కాంటెక్స్ట్ అంతా సెట్ చేసి తనకి ఇవ్వడానికే కొంచెం టైం పట్టింది, దాని తర్వాత తను అన్వయించిన విధానం చరణాల్లో రెండు మూడు చోట్ల నాకు పర్సనల్ గా చాలా మంది
చెప్పిన ఉన్నాయి. భరద్వాజ అది చరణం ఉంటుంది కదా మన వెలుకు అని మాయ చేసే మగత ఎదురాయి కనుల చేత ఎలిగిపోయే కలల వలన. అక్కడ కూడా విజువల్స్ లో అప్పుడే కొన్ని చీకట్లో తను క్యాండిల్ తీసుకొని రావడం ఆ విజువల్ చెప్పాడు. చెప్తే చెప్పినప్పుడు ఆ లైన్ స్ట్రైక్ అండ్ బందీనా బందీనా అది కూడా చాలా ప్రయత్నించి అండ్ వివేక్ అది చాలా ఇంట్రెస్టింగ్ తత్కారం. అది అది క్రాక్ ఎట్లా చేయాలనేది అర్థం కాదు. సో లేదు యాక్చువల్ గా ఆ హుక్ లైన్ రాసిన తర్వాత కూడా వివేక్ భయ్యతో మాట్లాడినప్పుడు ఏంటంటే విందియా విందియా అని అంటున్నట్టు. అంటే మనం రాసింది బాగాలేదు ఇంకా వర్క్ చేయాలని అర్థమైంది. ఆ విందియా వాళ్ళకి ఫిక్స్ అయ్యింది. విందియా విందియా అని ట్యూన్ లో ఇచ్చారు. సో విందియా విందియా ఆ పార్ట్ ని మనం ఒక టైటిల్ గా మార్చాలంటే నేను యాక్చువల్లీ విందియా అని వాడాను. అది మీకు అట్లా మీరందరూ విందియా అది స్ట్రెయిన్ ఏదో దట్స్ వై ఇట్ వాస్ జస్ట్ ఎ బ్లాబ్. విందియా యాక్చువల్ గా అమ్మాయి పేరు విద్యా అని మొదట చెప్పారు కదా. విందియా ఏమో అనుకున్నాను విందియా. సో అందుకు విందియా విందియా అలా వచ్చిందేమో అనుకున్నా. సో మనం మాయా మాయా సాంగ్ లో కూడా ఇద్దలే వద్దులే అడ్డుగా ఉంది బండారం అని ఉంటుంది. ఇద్దలే విద్యకి వికృతి విద్దే కానీ నేను రాసింది ఇద్దలే. ఇద్దలు అంటే విన్యాసాలు చేయొద్దు అన్నట్టు. ఇద్దలే వద్దురా అడ్డుగా ఉంది బండారం ఉంటుంది దాచేస్తున్నావు నువ్వు ఎక్కువగా నువ్వు విన్యాసాలు చేస్తే దొరికిపోతావు అని చెప్తూనే వెంటనే దొరకని దొరకారు గిరి దాటినంట జోరు. అంటే గిరి అంటే ఇక్కడ కొండ కాదు గిరి దాటినంట జోరు ఇరు పడవల కోరు లీడ్ ఇచ్చారు కదా ఎండ్ కి రాణి ఏ చేయవేళ ఏలా రాజ్యం రాజా ఏమిలా రోజు జాగరాలు అంటే రాణి అంటే అక్కడ విద్య ఆవిడ వెయిట్ చేస్తున్న టైంలో ఈ వేషాలన్నీ ఏంటి అనే ఒక ఇదితో ఎండ్ అయిపోతుంది. సో దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ థింగ్. బందిన అనేది ప్రదీప్ పాడిన విధానానికి మెలడీ క్రాక్ అయిన విధానానికి మీ లిరిక్ వాల్యూకి చాలా ఇప్పటికీ నా ఫేవరెట్ ఇది. అందులో కూడా లాస్ట్ లైన్ మన అంపకు అని రాశారు. అక్కడ పంపకు అని కూడా మదిని అంపకు అని రాశారు. యాక్చువల్లీ పంపకు కూడా రాయొచ్చారు అంపడం అంపకాలు అన్నది. అది వివేక్ రికార్డింగ్ టైమ్ లో హీ ఫెల్ట్ అన్ని వికృతి జోన్ చాలా మంచికి తీసుకొచ్చాము ఇక్కడ పంపకు దగ్గర కొంచెం ఇది వెళ్తుంది కదా అంపకు ఇస్ ఆల్సో ఒక వే ఆఫ్ ప్రెజెంటింగ్. అసలు ఫస్ట్ వికృతి అనే లేయర్ రావటం వల్ల పాటకు చాలా అందం వచ్చింది. ఫస్ట్ మేము ఏదో కొంచెం క్లాసీగా క్రాక్ చేద్దామా అట్లా ప్రయత్నిస్తుండే. వాట్ వివేక్ సజెస్టెడ్ వాస్ ఇదంతా వీడు సిరాక్ షాప్ వాడు వాడి పర్సనల్ స్పేస్ అంతా ఉండేది కొంచెం లో క్లాస్ ఆఫ్ లాంగ్వేజ్. హౌ కెన్ వీ యూజ్ హయ్యర్ లెవెల్ ఇదంతా పెడితే కొంచెం ఎందుకో పొసగట్లేదు అన్న దగ్గర వికృతి తీసుకుంటే సెట్ అయిపోయింది. సెందేనా సెందేనా నీ సెలిమే సెందేనా అనే ఇది రావచ్చు. ముందు రాసినప్పుడు హసిత్ మామూలుగా వాళ్ళకి ట్యూన్ ఇచ్చినప్పుడు కూడా కొంచెం హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేసాడు మొదట. సో నేను కూడా ఓకే తను ఆ టోన్ లో ఉన్నాడు సో మనం కూడా అలానే ట్రై చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే తాకలేని నీడ అని ఉంటుంది ఇప్పుడు ఇలా తాకలేని నీడ ఉందా మాట రాక అన్న లైన్ లో మేము యాక్చువల్ గా ముందు తను విందియాన్ని ఒక పగటి పూట వెలిగే నక్షత్రంగా అంటే అది ఉంటది కానీ గుర్తించు మనకు కనిపించదు. సో అది ఇప్పుడు ఏంటంటే వీడు చీకట్లోకి వచ్చాక అది కనిపిస్తుంది ఒక నిశీది తారక అని రాశాను ఫస్ట్. నిశీది తారక కాంతిధార పారుతుందా అని ఎడిలా కాంతిధార కొంచెం పెద్ద పెద్ద పదాలు వాడితే ఫస్ట్ ఓకే అన్నారు. ఎస్ ఓకే డన్ అనుకున్నాం కాదు ఇలా కాదు మొత్తం మార్చాలమ్మా అన్నారు. బట్ ఆ బ్యూటీ వచ్చింది డెఫినెట్లీ చాలా చాలా బాగుంది. Everything worked in favor. Yeah. Lovely. So, ante naakaithe idi malli inkokasari reliving the sessions annatte undi. Malli inkevala maarpulu chestama ane oka next question. The song is never done. Yeah. The song is never completed adi. Time unte inka chestukovachu deenkanna kuda. Actually ga Rajaraj Chora release ayin tarvata Vivek నెంబర్ తీసుకున్నా డైరెక్ట్ చేశాను. నేను ఫోన్ కూడా చేశా
చేస్తే యాక్చువల్ గా బ్రోచావర్ అవర్ లో కూడా ఒక భరద్వాజ్ రాశాడు. భరద్వాజ్ రాశాడు, రాస్తే నేను భరద్వాజ్ ని మాట్లాడుతున్నాను అంటే బ్రోచావర్ భరద్వాజ బంధిన భరద్వాజ అన్నాడు. ఓకే ఓకే బంధిన అన్నాడు, ఓకే మాయా మాయా భరద్వాజ అన్నది బంధిన భరద్వాజ అన్నాడు. ముందు ఇండియా నుంచి బంధిన వచ్చింది అనుకున్నా. No, but it was great, man. And for me also, like, album was different songs had different ideas, different lyricists, and it was a great experience. Yeah. Yeah. And meer on board ayyundakapothe ante nenu idi manam malli edo formal ga cheptunna vidhanam kadu ga definitely ga ippudu unna aa kala edaithe undo daniki sambandhinchina idi student have been the same which applies to everyone vere vaallu vere la rastu but collaboration yeah 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 so adi spot on padindi kada adi andukani yeah yeah okay so anything sandilya mee daggara mee nunchi yeah ante ee line chaala nachindi taraade siru durale dari daatela adiyali ante vaadunna vaadi appudu unna vaadi mind state vaadu mottham confusion lo untadu nenu ippudivarku నా వైఫ్ కి తప్పు చేశానా కరెక్ట్ చేశానా ఏం చేశాను వాడు చాలా కన్ఫ్యూజన్ లో ఒక లైన్ లో మొత్తం చెప్పేశారు అనిపిస్తుంది. వీళ్ళు ఇంట్లోనే ఉంటారు, దగ్గర దగ్గరే ఉంటారు కానీ దూరం గడియలు అన్నో దగ్గర చాలా మంది అది గడి వేసిన వేసిన గడియలు ఆగా ఇట్లా వెళ్తున్నారు. బట్ గడియ అంటే టైం అనేది తెలిస్తే ఇంకా మీనింగ్ ఇంకా బాగా అర్థం అవుతుంది. ఒక్కసారిగా అది గడియ ఒత్తుగా వాడాలా మామూలుగా అంటే మనం వికృతిలోకి వచ్చాం కాబట్టి ప్రాబ్లీ నార్మల్ గా ఆల్సో వర్క్ అంతేనా? Yes, yes. Okay. Nice. ఇంకోటి అంటే రాజరాజ వచ్చే సాంగ్ లో కాన్స్టెంట్ గా రెండు మూడు సార్లు సునక మామ సునక మామ అని అంటారు. అంటే ఎందుకు ఆ రిఫరెన్స్ ఆ పాటలో అంటే ఐడియా ఏంటి అని? ఇది ఫస్ట్ అంటే సినిమాలో వచ్చే పొజిషన్ కూడా కుక్కతో ఒక వంకర అయినప్పుడు ఏంటి నువ్వు ఎంత ఏంటి చేసి ఇప్పుడు బందీనా సాంగ్ అంత పెద్దది పెట్టి ఆవిడ వైపు ఇంక్లైన్ అయిపోయి అరే నువ్వు ఇంకా వైఫ్ ఏమంటే అది చేయరా అనే ఒక జోన్ కు వచ్చేసాక విషయం మళ్ళీ ఇంకెవడో ఏదో ఆఫర్ చేస్తుంటే మళ్ళీ నాకు ఆ స్కిల్ ఉంది కదా వై నాట్ ఈ ఒక్కదానికి చేసుకుందాం అని మళ్ళీ ఆ టెంప్టేషన్ గురయ్యాడు కదా. సో కుక్కతో వంకర అనేది యాప్ట్ ఇదిలాగా అనిపించింది. సో ఆ కుక్కతో వంకర అయినప్పుడు మమ్మల్ని పోలుస్తారు ఎందుకు ఇలాంటి మనుషులు ఉన్నప్పుడు అని కుక్కలే మాట్లాడుకుంటే ఎలా ఉంటుందనే మామ అని ఒక సునక అల్లుడు సునక మామతో మాట్లాడితే ఎలా ఉంటుందనే చిన్న తోకల్లే వంకరగా తిరిగేది మనుషులే అని రాశారు. మన తోకలాగా వంకరగా తిరుగుతున్న మనుషులు ఉన్నారు వాళ్ళని చూడండి దొరలని మీకు మీరు దొరలు తిరిగారు. సో ఇది ఎంటైర్ హ్యూమన్ కైండ్ ని డాగ్ కైండ్ ఇస్ అక్యూజింగ్ అన్నట్టు అనుకోవచ్చు. ఓకే సో పర్స్పెక్టివ్ మొత్తం మార్చేశారు. ఓకే 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 ఇప్పుడు మొత్తం మారిపోయింది సాంగ్ పర్స్పెక్టివ్. నౌ ఇట్ ఇస్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ సెన్స్. ఓకే రాజు దొంగే మీద నామధేయం అది వివేక్ ఇచ్చినప్పుడు అది చిన్న మంత్రం లాగా ఉందన్నమాట. సో లైక్ ఐ సెడ్ లైక్ ఐ ముందు కూడా అన్నట్టు వివేక్ జిబ్రిష్ అంటాడు కానీ బట్ జిబ్రిష్ కాదు అది ఏదో ఉంటుంది అందులో ఆల్రెడీ మనకి అర్థమైపోయేవి సాంగ్ కాంటెక్స్ట్ లో పడిపోయేవి ఆల్రెడీ ఉంటాయి. సో అందులోంచి రెండు మూడు సరిగ్గా పేర్చావంటే ఒకటి సెట్ అయిపోతుంది దాని చుట్టూ అల్లుకోవటమే. బ్రోచేలో మగలాడి కూడా ఇలానే వచ్చింది అన్నారు. మగలాడి డైరెక్ట్ పదమే ఇచ్చాడు వివేక్ మగలాడి అయ్యా అంటే పాత పాటలో విన్నది కదా నాకు నాకేం సాంగ్ అని కొత్త తెలుగు అనిపిస్తే అది పాత వన్ వెరీ ఓల్డ్ సాంగ్ వేస్తుంది రిమెంబర్ అది పాట ఉంటుంది దాంట్లోనే అంటాడు మగలాడి అని వస్తుంది దాంట్లో. సో ఐ థింక్ అది ఎప్పుడో చిన్నప్పుడు విన్న వర్డ్ ఆ రోజు అంటే వగల మారి ఎక్కువ యూజ్ చేస్తారు వగలరాని వినివే ఐ థింక్ దట్ సాంగ్. సో అక్కడ ఐ థింక్ దట్ జస్ట్ అంటే ఐ డోంట్ నో వగలాడి వర్డ్ కూడా ఉంటుంది జస్ట్ ఆ టైమ్ లో పాడినప్పుడు జస్ట్ కేమ్ టు ఇట్ అమ్మో లిరిక్ క్రెడిట్స్ నేను తీసుకోను నాకు లిరిక్స్ రావు ఏదో నాకు ఏదో పెట్టేది ఆయన అస్సలే వద్దు. సో ఇది కూడా అంతే రాజు దొంగే దేవలోకమంతా తథాస్తుకేయం రాజు దొంగే మీద నామకేయం అనేది
అక్కడ పాటలో ఇంకా నువ్వు ఎంత చేసినా నువ్వు మారట్లేదు కాబట్టి నీకు ఒక పేరు ఇచ్చేస్తాం, రాజవేషంలో చేస్తున్న దొంగతనాలు కాబట్టి నీకు రాజు దొంగ అనేది దేవతల కూడా సేమ్ థింగ్ యూజ్ ఫర్ ద బిజిఎం ఆల్సో రైట్ ఫర్ ద హోల్ బిజిఎం ఇంటర్వెల్ దాంట్లో ఐ థింక్ యూజ్ ది ఫోర్ లైన్స్ దే ఐ థింక్ ఇన్ డిఫరెంట్ ఏదో చేసేట్లు చేస్తాం అనుకుంటా. ఇంట్రెస్టింగ్ గా అది పేరు పడేటప్పుడు పడుతుంది అది దేవలోకం అంతా తదా ఆ నామకరణం సినిమాకి కూడా జరుగుతుంది అన్నట్టు అక్కడ రాజరాజ చోరా అని పడుతున్నప్పుడు ఈ రెండు లైన్స్ వస్తాయి. అవును సార్ దేవలోకం ప్లస్ రాజు దొంగ అన్నది పదమే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. రాజు దొంగ దొంగ రాజు రాజు దొంగ దొంగ దర్శన రాజు దొంగ. ఇది ఐ థింక్ నేను వివేక్ తో స్క్రిప్ట్ డిస్కస్ చేసినప్పుడు ఆత్రేయతో అక్కడ వీడు ఇట్లా ఉంది కదా మరి రాజు దొంగ అయితే ఎట్లా ఉంటుంది అనే డిస్కషన్ వచ్చింది. అలా ఇంక అన్నిటిలోకి సెట్ అయిపోయింది, పాటలో సెట్ అయింది, డైలాగ్ లో సెట్ అయింది, కాన్సెప్ట్ గా సెట్ అయింది. లిరిక్స్ కూడా తిన్నదంతా నిండు పొట్టాయి దోచుకున్నదంతా గుట్టాయి. సో అది ఫస్ట్ యాక్చువల్లీ కొంచెం బందినా మీరు ఎట్లయితే నేను కొంచెం హడావిడిగా పై ఇట్లా ఏదో రాస్తుండే. అది ఏం లేదు, నేను రాయాలని ఏం లేదు సార్, అది లాక్డౌన్ టైంలో అట్లా వచ్చిండే అనమాట. సో అప్రోచబిలిటీ ఎవరి సైడ్ లేదు, సో ఇంకా సరే ప్రయత్నిద్దాం అన్నట్టు అలా కూర్చొని ప్రయత్నించుండే. సో ఆ హై లెవెల్ వెళ్ళినప్పుడు మేబీ ఇది బ్లూస్ గా వెళ్తే చాలా బాగుంటుంది అనేది వివేక్ సజెస్ట్ చేసినది. సో చిన్న బ్లూస్ జోన్ లో ఉంటే బాగుంటుంది పాట అని, విచ్ మీన్స్ పాడుకోదగినట్టు పదాలు ఉండాలి, వెరీ ఫంకీ అక్యుజేషన్స్ ఉండాలి, ఇట్లాంటి ఇదిలా వచ్చిన. సో లాంగ్వేజ్ ఇది కూడా పెట్టుకోకుండా డౌట్ లేకుండా ఒక్కో స్టెప్ మీదేనా ఇట్లాంటి ఇది పెట్టి అప్పుడు అప్పుడు వివేక్ వస్తుంది ఇది ఇది సెట్ అయిందండి. సో సిటీ పొట్టి గుట్ట లెక్కాకే సీతారాల కోట సెట్ అయ్యి అన్నట్టు అన్ని ట్రై చేశారు, ఫైనల్లీ ఒకటి ఉంది సెట్ అయిందంట. భరద్వాజ్ గారికి ఒకటి ఉంది. సో మిడిల్ క్లాస్ మెలడీస్ లో సంధ్య అని ఒక సాంగ్ రాశారు. సో సంధ్య ఆ సాంగ్ లో అంటే ఎలా ఉంటుంది అంటే ఆ అబ్బాయి అమ్మాయితో పాడుతున్నట్టు మాట్లాడుతున్నట్టు ఉంటుంది సాంగ్ అంతా. కానీ నేను సినిమా చూడలేదు అనమాట ఇప్పటివరకు, కానీ ఆ పాట ఫస్ట్ టైం వినగానే రాత్రి సంధ్యతో పాడుతున్నట్టు అనిపించింది. మొత్తం పాట అంతా అలానే అలాయన అయ్యి వచ్చింది. సంధ్య ఆ అమ్మాయి పేరు సంధ్య అనుకుంటు సినిమాలో నాకు తెలిసినంత వరకు. కానీ రాత్రి సంధ్యతో పాడుతున్నట్టు దాంట్లో ఒక లైన్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు రాసుకున్నా లైన్ విసిరావు గురి చూసి వలపన్న బాణమే పడిపోతా వలలోన పిల్లగాడి ప్రాణమే. అంటే వలపన్న బాణం రాత్రి విసురుతోంది అంటే చంద్రుడు వెన్నెలని వలుపు వలపు బాణం లాగా విసురుతున్నాడు అని అన్నట్టు అనిపించలేదు. అలా ఏం రాయలేదు యాక్చువల్గా. ఫస్ట్ నాకు ట్యూన్ ఇచ్చేటప్పుడే స్వీకర చింగా అని ఇచ్చాడు. చింగా దరి 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 దారి దర దారా ఇంకా ఏం రాయాలి యాక్చువల్ గా. సంధ్య కాకుండా వేరే పేరు ఇచ్చుంటే అంటే హీరోయిన్ పేరు సంధ్య కాకుండా ఏదో సంథింగ్ వేరే పదం అయితే సెట్ అయ్యేది కాదు. అంటే అది ఆ ట్యూన్ ఆ ఫస్ట్ లైన్ కి ఇది వేరే వినిపిస్తుంది, మొత్తం లైన్ వేరేగా వినిపిస్తుంది. ఎలా చేయాలో తెలియదు. అలా అడుగుతూ అడుగుతుంటే సంధ్య రాఘవ ఇలా పేర్లు చెప్పినప్పుడు అమ్మయ్య సంధ్య అని స్టార్ట్ చేశారు. సంధ్య చింగా అని ఇచ్చాడు యాక్చువల్గా, సంధ్య అని స్టార్ట్ చేసాం. అలా ఏమనుకోలేదు యాక్చువల్గా. ఒక బావంటే ఇష్టం కానీ చెప్పినా వాడు పట్టించుకోవట్లేదు. సో అలా కొంచెం పన్నీగానే రాయనున్నాడు. అవును అలా అనిపించింది, కానీ ఇలా కూడా అనిపించింది అనమాట సినిమా చూడకుండా ఉంటే రాత్రి పాడుతున్నట్టు సంధ్యతో అలా కూడా అనిపించింది. బాగుంది అంటే లైక్ ఒక పర్స్పెక్టివ్ ఇంకా 10 పర్స్పెక్టివ్ తెస్తేనే ఐ థింక్ ఇట్ హాస్ అ గుడ్ జస్టిఫికేషన్ ఏమో పాట. సార్ బ్రదర్ ఇంకోటి మీరు కాలం అనే వర్డ్ ని అంటే ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనట్లేదు యాక్చువల్లీ, కానీ చాలా పాటలు వినిపించింది అనమాట. రాజవారు రాణిగా టైటిల్లో కాలం పామై కాటు వేసిన ఉంటారు, నమ్మేలా లేదు పాటలో ఓ కాలమా వేళాకూలమా అంటారు, మళ్ళీ మిడిల్ క్లాస్ మెడలీస్ లో
మంచిదో చెడ్డదో అని డైరెక్ట్ ఇంకా కాలాన్ని ప్రశ్నిస్తూ ఉన్నట్టు అని ఉంటుంది. చెప్పండి కాలం తరించేలా ఈ వేళ ఇందులో కూడా మాయమయ్యాలి. కాలం అనేది ఇంకా జనరిక్ థింగ్ కదా, దాన్ని కప్పించుకోవడానికి వాడుకోవటం ఇంకా పరిపాటే. అంటే ఇంటెన్షనల్ గా చేసింది కాదు, వచ్చిన తర్వాత నేను ఇదే ఫీల్ అయ్యా. మీరు ఏదైతే అబ్జర్వ్ చేశారో నేను అబ్జర్వ్ చేశాను. కాలం వాడుతున్నాను అంటే ఒకే నేను మాయామాయలో కూడా మాయా మాయా వీర సాహోధీర సూర నింగి నెల పూర అని వాడా. నింగి నెల పూర స్వాహ చేసే చోరా అని వాడాను ఫస్ట్. ఓకేనా? చోరా అంటే అదే వేరే సాంగ్స్ లో కూడా చోరా చోరగాథ చోరా చోరా ఎక్కువ రిపీట్ అవుతుంది కాబట్టి మనం దాన్ని వద్దనుకున్నాం. మామూలుగా మిగతా కూడా ఇప్పుడు జనవిత్తులు గారి సాంగ్ లో కూడా చోరా అలా అలా వస్తుంది. సో వద్దు అనుకున్నాం. సో అదే మూవీలో ఇలా రుద్దినట్టు ఉంటే మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి ఇట్స్ గుడ్. నేను అనట్లేదు అంటే మేము అలా కాలం 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 అని కాదు. నిజంగానే కీలుగుర్రం నాకు వచ్చిన సిచ్యువేషన్స్ కూడా అలాంటివే. నేను ఇప్పుడు కీలుగుర్రం సాంగ్ అయినా సరే వాడు ఇంతవరకు హోటల్ అక్కడ గుంటూరులో పెట్టిన తర్వాత అది దివాలా తీసిన సిచ్యువేషన్ వచ్చేస్తుంది. సో ఏదైనా టైమే కదా, టైం బాగాలేదు అంటే. No, also, I think akkada manam word kana, I think context is the main thing. Like, ipudu music lo kuda evo rendu moodu swaralu line vostayi, avi laksha paatalu vostayi line ga. So, aa moode pattukunte aa moodu anni are moodu same notes kada antam. So, that is vocabulary. So, adi ekkada vachindi and how, what is the meaning out of it, I think, more important. Oh, yeah, as a fun thing, yeah, we can say that, you know, it's been used. But intention in ante, kaalaniki oka character ichara ani, ante, like, in that way. పర్సోనిఫికేషన్ అనేది మామూలుగా జనరల్ కవిత్వంలో పోయిటిక్ సెన్స్ రావడానికి ఆ పర్సోనిఫికేషన్ అంటే ఒక నిర్జీవానికి లేకపోతే ఒక ఆబ్జెక్ట్ కి మనసా అని ఎన్ని ఉన్నాయి మామూలుగా. ఆ కంపారిజన్ మనసా ఉండడం కాబట్టి ఈ కాలం మాత్రం సీతారామ శాస్త్రి గారు రాసినా సరే మీకు అతను ఒకే భావాన్ని ట్యూన్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా చెప్తాడు. నాకు ఎప్పుడు కూడా చాలా వెరైటీగా అనిపిస్తుంది అనమాట. ఎలా అయితే ఒకే భావాన్ని రకరకాలుగా చెప్తా ఉంటారు, ఎక్కడ బోర్ పడుతుందండి. అది మన ఎప్పుడు కూడా ఒక అమ్మాయి వెంట పడుతున్నాడు అబ్బాయి సేమ్ సిచ్యువేషన్ సేమ్ అయినా కూడా మనం చెప్పే విధానం ఆ నరేట్ చేసిన విధానంలో ఉంటదని నా అలా ఏం లేదు సార్. అంటే లైక్ ఇచ్చిన ఈచ్ ఆఫ్ దోస్ హ్యావ్ డిఫరెంట్ కాంటెక్స్ట్ అండ్ చెప్పేది కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. సో జస్ట్ అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే అనిపిస్తుంది అన్నమాట, లిరిక్స్ షీట్స్ చూస్తూ ఉంటే అలా కనపడింది. అడుగుదాం అనుకున్నాను అంతే, ఏం లేదు. But I think చాలా బాగా జరిగింది నా ఉద్దేశంలో అయితే. ఐ థింక్ వి హాడ్ అ వెరీ warm conversations about ఉద్దేశాలు ఏవైతే వెళ్ళాయో పాటల్లో అవి చాలా బాగా జరిగింది. థ్యాంక్స్ అలాట్ ఫర్ టేకింగ్ దిస్ అప్ శాండ్రిలి అండ్ పృథ్వీ. థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఇనిషియేట్ చేసి సాహిత్య విశ్లేషణ అయ్యేసరికి మేము ఓన్లీ మీతో మాట్లాడదాం అనుకున్నాం. యాక్చువల్లీ నార్మల్ గా పాడ్కాస్ట్ అనుకున్నాం కానీ మీరే సాహిత్య విశ్లేషణ చేద్దామని మీరే ఆఫర్ ఇచ్చారు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. యాక్చువల్లీ ఆఫర్ మాకు ముందు నుంచి ఉండే జస్ట్ దట్ కోవిడ్ వల్ల అందరం ఒక దగ్గర కలిసి చేయటం కొంచెం అవి ప్రాబ్లమ్స్ అయి ఉండే. ఐ థింక్ భరద్వాజ్ ఎక్కడో ఉంటారు, ఆయన తమిళనాడులో ఉంటారు. సో కేకే గారు కొంచెం బిజీ ఉంటారు, వివేక్ గారు ఉంటారు. సో గుడ్ దట్ జూమ్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఏదో మరి జూమ్ కి ఏదో ప్రమోషన్ చేస్తున్నట్టుంది. బట్ నైస్ Yeah. Thanks a lot for your time, sir. Thank you, everyone. Thank you, sir. Thank you, guys. Thank you, everyone. Bye. 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 Bye.